కెరీర్ కి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది, యూజ్ అవుతుంది. అదే అది. సో దాని గురించి మెయిన్ ఏదో ఒక దాంట్లో అంటే ఓన్లీ ట్రైన్ అవడం వల్ల మనం ఎవరికి ఏమి ఇచ్చేయలేము. సబ్జెక్ట్ ఉంటది డెఫినెట్ గా 100% అది, కానీ మనము చూపించుకోవడానికి కూడా కావాలి కదా ఒక సర్టిఫికేషన్ అనేది. సో దాని గురించి ఒకసారి వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదైనా సరే సర్టిఫికేషన్ గురించి ఇచ్చినప్పుడు సిన్సియర్ గా ట్రై చేయండి. పెద్దగా ఏం ఇది లేదు, నేను కూడా ట్రై చేశాను. ఆల్మోస్ట్ నాకు కూడా 2 సర్టిఫికేట్లు వచ్చాయి. అప్పుడప్పుడు వింటున్నాను సార్ క్లాస్లు అంతే జస్ట్. సో ప్లీజ్ అందరు కూడా కొంచెం సీరియస్ తీసుకోండి ఇది. ఓకే సార్, ప్లీజ్ యూ కెన్ కంటిన్యూ. Sure, Andy. Okay. Yeah. Thank you so much. Thank you. Yeah. Hello, everyone. Good afternoon. Yesterday we discussed about affiliate marketing and requests record permission from the meeting host. So only Rajappa garu can do that. Yeah, start chesanandi. Sir, record avutunda already? Yeah, ippude start chesalandi. Indaka meer
ఎక్స్పెన్స్ ఉంటే నేను స్టాప్ చేసా. ఆ ఫైన్ సార్, ఫైన్ ఫైన్. యా గుడ్. చూడండి, మీ ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్ ఓపెన్ చేశాను, ట్రావెల్ టు వైజాగ్, యునో డిజిటల్ ఐటీ హబ్, సిఎన్ఎన్ న్యూస్, డెక్కన్ క్రానికల్ అండ్ ఆల్సో ఐఎమ్ ఓపెనింగ్ ఐఆర్సిటిసి. అంటే క్లారిటీ రావడం అందరినీ యూనో మ్యూట్ లో పెడతారా ప్లీజ్. ఓకే, ఓకే గైస్, ఇక్కడ ఎలాంటి వెబ్సైట్స్ చూసినా then IRCTC also earning money from both Google and other network platforms. Okay, ante endukante meer IRCTC login ayin tarvata kuda chaala ads vastu unde. See guys, ad, you know, Vimeo ad id ever place chesaro IRCTC lo, ikkada meer click chesthe why this ad an option untadi, ads by Google, right? Anni padlo okay sir, adle so you can, I'm sending this URL to everyone. Okay, idu okka sari ee URL meeru chudandi, chuste asalu manaki enduku ads anavi kanipistunnayi ani cheppese oka theory untadi. One second, I don't know, I unable to chat. Okay, బేసికల్లీ మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా సరే మీరు చాలా యాడ్స్ చూస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ న్యూస్ బేస్డ్ వెబ్సైట్స్. అవునా, న్యూస్ బేస్డ్ వెబ్సైట్స్ అంటే ఇప్పుడు ఉంది, దిస్ ఈస్ నాట్ డెక్కన్ క్రానికల్, డెక్కన్ క్రానికల్ వెబ్సైట్ చూద్దాం. ఓకే, డెక్కన్ క్రానికల్ కానీ సమ్ అదర్ వెబ్సైట్ న్యూస్ బేస్డ్ వెబ్సైట్స్ ఎంత మనీ ఎర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఎనీబడి హౌ మచ్ మనీ దే కెన్ ఎర్న్? ఎట్లా దిగండి కదా, చూసేవినప్పుడే బత్తాయిలు ఉంటున్నాయి ఎంత అడిగా అడిగా, 150 చెప్పా, 120 100కి ఇస్తావా అన్నా. లేదు సార్, లేదు సార్, 120 ఇయ్యాలి. లేదు సార్, లేదు సార్, అంతే సార్ వచ్చేది 150. ఎన్ని తీసుకుంటు fine. So okay, people are telling me that a lot, thousands, anybody? Not thousands andy, because Deccan Chronicle website Alexa rank meeku starting lo SEO cheppinappudu cheppanu, ante oka website ki enta popularity undi anedi telusukovali ante you have to install the Alexa rank toolbar. Even you can check this concept in SEO document. Mee SEO document edaithe ni download chestunnaro, సో దాంట్లో ఉంటుంది ఎలెక్సా కోసం. సో ఈ ఎలెక్సా టూల్ బార్ ఏంటంటే ఏ వెబ్సైట్కి ఏ ర్యాంకింగ్ ఉంది, అంటే బేస్డ్ ఆన్ ద ర్యాంకింగ్స్ యూ కెన్ టెల్ వెరీ ఈజీ. అంటే ఏంటంటే మనీ ఎట్లా ఎర్న్ చేస్తున్నారు వీళ్ళు, బికాస్ లాట్స్ ఆఫ్ యాడ్స్ డైలీ. ఓకే, యూనో గూగుల్ అండ్ అదర్ వెండోస్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ మెనీ యాడ్స్ ఆన్ డెక్కన్ క్రానికల్ బికాస్ దే హ్యావ్ అప్లైడ్ ఫర్ Google AdSense, they have run
affiliate marketing, and they run individual classifieds. Individual classifieds అంటే ఏంటి? If you open the Deccan Chronicle website, మీకు తెలియకుండానే కొన్ని యాడ్స్ చూసారు ఇప్పుడు, ఈ యాడ్ ఉంది. ఓకే, దిస్ ఈస్ నాట్ ఎ యాడ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సి గైస్ GoDaddy, దిస్ ఈస్ ద యాడ్ విచ్ వాజ్ ప్లేస్డ్ బై గూగుల్. ఎందుకంటే మీరు ఇక్కడ మౌస్ ఓవర్ చేయగానే మీకు కనిపిస్తుంది యాడ్స్ బై గూగుల్ అని, రైట్? నౌ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే క్రౌడీ న్యూస్ అండ్ యూనో ఇట్లా మీరు చూడండి, ఈ వెబ్సైట్లో మీరు ఇలా వెళ్తే మీకు ఫుటర్లో చాలా లింక్స్ ఉంటా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డెక్కన్ క్రానికల్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది హోమ్ పేజ్లో? ఇప్పుడు ఈ పర్టికులర్ ఒపీనియన్ అనేది ఇన్నర్ పేజ్లో పెట్టచ్చు కదా. ఇన్నర్ పేజ్లో అంటే ఏంటి? లెట్స్ సే మూవ్ యునో ఐ మూవింగ్ టు సౌత్ కేటగిరీ ఆఫ్ ద వెబ్సైట్. ఓకే, మోస్ట్ పాపులర్ అని ఉంది కదా. ఇక్కడ మీరు ఏ న్యూస్ చూసినా సరే ఆ పర్టికులర్ న్యూస్లో వేరే వాళ్ళ వెబ్సైట్ లింక్స్ పెడతా ఉంటారు. అట్లాగే వేరే వాళ్ళ ఇమేజెస్, వేరే వాళ్ళ వీడియోస్ అండ్ ఆల్సో దే ఇన్సర్ట్ కీవర్డ్స్. కీవర్డ్స్ మీన్స్ యాంకర్ టెక్స్ట్. సో ఆల్సో దే పుట్ యాంకర్ టెక్స్ట్ బిట్వీన్ ద కంటెంట్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే బిజినెస్ ఓనర్స్ నీడ్ బ్రాండింగ్, బిజినెస్ ఓనర్స్ నీడ్ లీడ్స్ ఇన్ ఆన్లైన్. అర్థమైందా? అంటే ఇలా న్యూస్ వెబ్సైట్స్ ఎందుకు డైలీ కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటాయి అంటే దే వాంట్ టు ఎర్న్ మనీ. ఎలా ఎర్న్ చేస్తారు అంటే దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ ఛానల్స్. వన్ ఈజ్ గూగుల్ యాడ్సెన్స్, అదర్ వన్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్, అండ్ ద అదర్ వన్ వుడ్ బి యునో ఇండివిజువల్ క్లాసిఫైడ్స్, విచ్ మీన్స్ ఇఫ్ మై వెబ్సైట్ ట్రాఫిక్ మోర్ దాన్ 10,000 ఆర్ 50,000 పర్ డే, దెన్ బిజినెస్ ఓనర్స్ కెన్ అప్రోచ్ మీ అండ్ they directly contact me on my contact us button. Chudam chudani meeku ye website ki velina sare ikkada meeku footer lo untadi option chusara enta velina sare already undai. So ikkada meeru contact us button meedu gaani click classifieds, book classifieds ivanni unnai kada. Ivanni entante ee options evaithe untayo classifieds ani contact us ani itla options evaithe untayo ilanti websites lo you can directly contact them. Evarina roughly mee personal email id nunchi contact cheyandi evarkaina. Ante ila meeru classifieds lo velli, let's say for example I am opening the classifieds button. Chundi ikkada em antunnadu vidu, classifieds lo for sale property land so and so phone numbers. Ante em chesaru, ee particular persons evaraithe unnaro igondi escape hikers and movers anta, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో దే ఆర్ పేయింగ్ టు ద డెక్కన్ క్రానికల్. ఎంత పే చేయొచ్చు అంటే ఇట్స్ డిపెండ్స్. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. వన్ ఈజ్ ప్లెయిన్ టెక్స్ట్, అదర్ వన్ ఈజ్ వెబ్సైట్ లింక్, థర్డ్ వన్ ఈజ్ యాంకర్ టెక్స్ట్, ఫోర్త్ వన్ ఈజ్ ఇమేజ్ లింక్, ఫిఫ్త్ వన్ ఈజ్ వీడియో లింక్. అర్థమైందా? అంటే నౌ టెల్ మీ గైస్ ఎనీబడీ వాట్ ఈజ్ మీన్ బై యాంకర్ టెక్స్ట్? మీ అందరికీ ఎస్ఈఓ మెటీరియల్ ప్రొవైడ్ చేశాను కదా. హోప్ యూ గైస్ గాన్ త్రూ ద కంప్లీట్ డీటెయిల్డ్ ఎస్ఈఓ డాక్యుమెంట్, రైట్? సో వాట్ ఈస్ మీన్ బై యాంకర్ టెక్స్ట్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ ఫర్ ద వెబ్సైట్స్? ఎనీబడి యాంకర్ టెక్స్ట్ ఇంక్లూడెడ్ ఇన్ మిడిల్ ఆఫ్ అవర్ కంటెంట్? దట్స్ ఫైన్, మిడిల్ ఆఫ్ అవర్ కంటెంట్ ఓకే, బట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ టు యునో విత్ ద యాంకర్ టెక్స్ట్? హైపర్ లింక్ ఇన్ ద వెబ్సైట్స్? నో, నాట్ హైపర్ లింక్ ఇన్ ద వెబ్సైట్స్. ఎనీబడి? It will be redirected to the other pages? No. Still anybody? Highlight the words which are able to click. That's fine, but to
display the content in the website with some styles like headlines. No guys, we almost SEO ki nenu chaala hours teeskunna kada. Anyway, you know, anchor text means it's a link which was developed on hypertext. And ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్ ఫార్మాట్ లో ఉండేదాన్ని యాంకర్ టెక్స్ట్ అంటారు. ఈ యాంకర్ టెక్స్ట్ దేనికి యూజ్ అవుతుంది అంటే యూ కెన్ హైలైట్ ద పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ అదర్ వెబ్సైట్ లింక్ టు దిస్ పర్టికులర్ టెక్స్ట్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ ద పర్టికులర్ టెక్స్ట్ ఇట్ విల్ బి మూవ్ టు ద డెస్టినేషన్ యూఆర్ఎల్. అర్థమైందా? ఎగ్జాక్ట్ కీవర్డ్ మ్యాచ్? నో 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 నో. మీకు అర్థమైనప్పుడు నేను చెప్పింది యాంకర్ టెక్స్ట్ అనేది దేనికి వాడతామంటే టు ఇంప్రూవ్ ద కీవర్డ్ పర్ఫార్మెన్స్ ఆన్ గూగుల్ సెర్చ్ అండ్ టు గివ్ ద లింక్ వాల్యూ ఇన్ హెచ్టిఎంఎల్. ఓకే, అండ్ ద హైపర్ టెక్స్ట్ వుడ్ బి మ్యాచ్ టు ద ఎగ్జాక్ట్ కీవర్డ్ on the required content. అర్థమైందండి? యాంకర్ టెక్స్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాంకర్ టెక్స్ట్ లేకుండా యూ కెనాట్ డూ SEO. ఓకే, సో యాంకర్ టెక్స్ట్ హెల్ప్ యూ టు బూస్ట్ యువర్ వెబ్సైట్ ర్యాంకింగ్స్ ఇన్ ఆన్లైన్. నౌ ఇట్లా క్లాసిఫైడ్స్ అని ఉన్నాయి కదా, ఇఫ్ యూ బుక్ ఆన్ దిస్ పర్టికులర్ బుక్ క్లాసిఫైడ్స్ ఆప్షన్. See guys, this is how. Deccan Chronicle paper undi kada, DC. Ee DC paper lo, if you want to book classifieds, then you can book here. And if not, if you want to, you know, the rate card of the ad. Ante ee particular website lo meer ganaka ad veyali anukunte, igondi itla prices anevi itla untayi anamata. Location wise, ante Deccan Chronicle vaadu enta money earn chestadante, lakhs of money is earning Deccan Chronicle from only the ads. Only ads nunche vadu money anedi generate chestunnadu. Okay, and the same time, you know, broadcast news undi vidiki. Ila kaakunda ippudu meer YouTube lo observe chese chaala news channels vachesnay, right? Ippudu Mozo TV idea unda evarkaina? Anybody? Ee Mozo TV anedi evaridi YouTube channel? Guys, here I'm trying to convey the message. అంటే ఏంటంటే మీకు ఒక ఈ అడ్వర్టైజ్మెంట్స్ పాలసీస్ అనేవి అండ్ లేకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్ నెట్వర్క్స్ అనేవి ఎంత పాపులర్ అవుతున్నాయి, మీరు దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది చెప్పడానికి నేను మీకు ఈ మెసేజ్ని అంతటిని కన్వే చేస్తున్నా. ఓకే, నేను మీకు థియరటికల్గా చూపించాను అసలు ఎఫిలియేట్ మార్కెటింగ్ ఏంటివి, బట్ ప్రాక్టికల్గా తెలియాలి కదా ఎక్కడెక్కడ ప్లేస్ అవుతాయి యాడ్స్. ఇక్కడ చూడండి, నాకు ఆల్మోస్ట్ పయనీర్ యాడ్ ఉంది. ఈ యాడ్ ఇక్కడ ఎందుకు ప్లేస్ అయింది? ఇక్కడెక్కడో ప్లేస్ అవ్వచ్చు కదా, ఈ ఫోటోలో ప్లేస్ అవ్వచ్చు కదా, రైట్? ఇగోండి ఇక్కడ కూడా యాడ్ ప్లేస్ అయింది, రైట్? చూసారా ఇక్కడ కూడా. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ యాడ్, దిస్ ఈజ్ అనదర్ యాడ్. ఇగోండి ఇక్కడ ఒక యాడ్. అర్థమైందా మీకు? అంటే ఇగో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ యాడ్. అంటే ఏంటంటే గూగుల్ యునో దిస్ CNN.com ఈజ్ ఎర్నింగ్ మోర్ మనీ ఫ్రమ్ గూగుల్ యాడ్సెన్స్. ఎందుకు అంటే మీకు ఎక్కడైతే ఈ యాడ్స్ కనిపిస్తాయో మీకు ఇక్కడ క్రాస్ బటన్ పక్కన ఐఎన్ కనిపిస్తుంది, వై ఆమ్ సీయింగ్ దిస్ యాడ్ అని. ఓకే, మీరు క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. అంటే ఏంటంటే అసలు ఎందుకు నేను ఈ యాడ్ చూస్తున్నా, ఈ గూగుల్ నాకు ఎందుకు యాడ్ చూపిస్తుంది అనేది. ఓకే, నేను మీకు ఇక్కడ చూపిస్తా చూడండి అసలు ఎందుకు యాడ్ చూస్తున్నాం అనేది. చూడండి, హౌ గూగుల్ షోస్ యూ యాడ్స్. దిస్ ఈజ్ యాడ్, సారీ, దిస్ యాడ్ ఇట్ బేస్డ్ ఆన్ గూగుల్ ఎస్టిమేషన్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్సైట్ యు ఆర్ వ్యూయింగ్. అంటే ఏంటంటే ఈ పర్టికులర్ వెబ్సైట్కి మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటారు. చూడండి, యూ కెన్ మేక్ యాడ్స్ మోర్ యూస్ఫుల్ టు యూ, రిపోర్ట్ ఏ బ్యాడ్ వెబ్సైట్ ఆర్ యాప్. అంటే ఏంటంటే
మీకు డిఫాల్ట్ గా గూగుల్ అనేది ఏం చేస్తుంది అంటే యాడ్స్ అన్నింటినీ ప్లేస్మెంట్ చేసేస్తారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు బ్లాక్ యువర్ యాడ్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ బ్లాక్ ద యాడ్. ఓకే, ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్ ని యాక్సెస్ చేయాలి అంటే మీరు యాడ్ బ్లాకర్ ఉండకూడదు. నన్ను ఎవరో అడిగారు డౌట్, సార్ యాడ్ బ్లాకర్ ఉంటే యాడ్స్ ఎట్లా వస్తాయని. యాడ్ బ్లాకర్ అనేది ఉంటే యాడ్స్ రావు. బట్ సమ్ టైమ్ యూ డెఫినెట్లీ అన్బ్లాక్ ద యాడ్ బ్లాకర్. ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్ మీరు వ్యూ చేయాలి అంటే యూ హ్యావ్ టు అన్బ్లాక్ యువర్ యాడ్ బ్లాకర్. ఓకే, అండ్ మోజో ఓన్డ్ బై రవి ప్రకాష్ సార్ అంట, ఎవరిదని అడగలేదండి. బేసిక్ ఏంటంటే ఐ మీన్ విచ్ ప్లాట్ఫామ్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ, ఇట్ వాజ్ యు నో ఇట్స్ అ టీవీ 9 ఛానల్ యాక్చువల్లీ, మోజో టీవీ. ఎస్, సో బికాస్ యు నో వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ మోజో టీవీ అంటే దే ఆర్ రన్నింగ్ మైక్రో ఛానల్స్ ఆన్ యూట్యూబ్ బికాస్ దే వాంట్ టు క్యాప్చర్ ద ఆడియన్స్ విత్ మోజో ఛానల్. ఎందుకంటే టీవీ 9 అనే ఛానల్ని మేబీ కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. దట్స్ వై మోజో ఛానల్ హ్యాస్ లాంచ్డ్ బై టీవీ 9. ఓకే, నౌ మీకు అర్థమైందా? ఇక్కడ యాడ్స్ అనేవి ఏంటంటే మీ బ్రౌజర్ యాక్టివిటీ బట్నే ఇక్కడ యాడ్స్ వస్తూ ఉంటాయి మీ వెబ్సైట్లోకి. అయితే ఇప్పుడు నేను సిఎన్ఎన్ న్యూస్ వెబ్సైట్కి వెళ్ళాను, ఇక్కడ మీరు యాడ్స్ వస్తూ ఉంటాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ వ్యూ చేశాను అనుకోండి, అమెజాన్ వ్యూ చేసి క్లోజ్ చేస్తే నాకు అమెజాన్ యాడ్స్ వస్తాయి. చూద్దాం, నాట్ నౌ ఎగ్జాక్ట్లీ బట్ లేటర్ ఆల్సో. చూడండి, నేను ఏదో ఒక కేటగిరీ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఓకే, అంటే బేస్డ్ ఆన్ ద బ్రౌజర్ హిస్టరీ చూద్దాం. ఇట్లా నేను ఆల్రెడీ ఒక దీని మీద క్లిక్ చేశాను, రైట్? సో ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఏదైనా నెక్స్ట్ ఒక వెబ్సైట్కి విజిట్ చేశారనుకోండి, సో ఇఫ్ యూ డూ హార్డ్ రీఫ్రెష్, హార్డ్ రీఫ్రెష్ అంటే కంట్రోల్ F5 మీరు చేస్తే హార్డ్గా రీఫ్రెష్ అవుతుంది. అయిన తర్వాత మీరు ఏవైతే యాడ్స్ ఇక్కడ డీఫాల్ట్గా విజిట్ చేస్తారో, అమెజాన్ అవ్వచ్చు, సమ్ అదర్ ఇన్ఫర్మేషన్స్, ఆటోమేటికల్లీ సిఎన్ఎన్ వెబ్సైట్లో మీకు యాడ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే సిఎన్ఎన్ హ్యాస్ అప్లైడ్, ఓకే, సిఎన్ఎన్ హ్యాస్ అప్లైడ్ ఫర్ ద గూగుల్ యాడ్సెన్స్ ఆన్ గూగుల్ ప్లాట్ఫామ్. దట్స్ వై యునో యు ఆర్ ఏబుల్ టు సీయింగ్ ద యాడ్స్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. ఓకే, అండ్ గోడాడి చూడండి, ఇక్కడ గోడాడి చూపిస్తుంది. ఇవి ఎట్లా చూపిస్తున్నాయి అంటే, yesterday I have booked the domain for one of my client in abroad, so because we booked the domain in GoDaddy yesterday, that's why like you know ante oka product purchase chesam inko product purchase cheyaledu middle lo odilesam, so andukani ikkada em cheptunadu, you are almost there, you can do amazing wins with GoDaddy products. Ante meeru evaithe odilesaru products ni malli visit chesi cheyandi ani. Yes, that's called remarketing. Okay, నాట్ ఓన్లీ రీమార్కెటింగ్ మా యునో వీ కాల్ ఇట్ యాజ్ అడ్వర్టైజ్మెంట్స్. అది రీమార్కెటింగ్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా డిస్ప్లే యాడ్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు వీడియో యాడ్స్ డైరెక్ట్గా రావచ్చు. మీరు ఏదైనా ఒక కంటెంట్ చూస్తూ ఉంటే డిఫాల్ట్గా ఒక వీడియో మధ్యలో వచ్చి ప్లే అవుతూ ఉంటుంది కంటెంట్ మిడిల్లో, దట్ ఈస్ రిచ్ మీడియా యాడ్స్ అనమాట అవి. ఓకే, నా సో ఇట్లా యాడ్స్ ఎందుకంటే అపేర్ అవుతాయి బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ యువర్ బ్రౌజర్ హిస్టరీ, so they show the ads. And now ikkada chuste meeru IRCTC vaadi kuda earning money from Google, endukante Google AdSense anedi it's one of the top network, top you know money earning platform on the world wide web. Okay, enduku IRCTC vaadu apply chesadu, vaadiki enti avasaram anukovachchu, because most of the people are running on this IRCTC website. You know, daily IRCTC website ko ka 5 lakhs to 10 lakhs traffic untademo. Traffic means users. Ante 5 lakh to 10 lakh ante in ads place cheyochu. Right? User ikkada ila. Did you understand guys? Chundi. If you want to advertise with, chundi, meeru ye websites lo aina sare
వెళ్తే ఆ వెబ్సైట్ పాపులర్ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ ఆప్షన్ ఉంటుంది. క్లాసిఫైడ్స్ అని కానీ అడ్వర్టైజ్ విత్ అస్ అని కానీ ఆప్షన్ ఉంటుంది. చూడండి, నా పాలసీస్, ప్రమోషన్ పాలసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏంటంటే మీరు ఐఆర్సిటీసీతో అడ్వర్టైజ్మెంట్ చేద్దాము అనుకుంటే యూ హ్యావ్ టు నో ద టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీస్. ఇదిగోండి, ఇది మీరు తెలుసుకోవాల్సిన మేజర్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే ఒక ఐఆర్సిటిసి వాడు ఎందుకు అడ్వర్టైజ్ చేసుకోమని ఆఫర్ ఇస్తున్నాడు అంటే వీడిక్కడ ఇన్సైట్స్ అనేవి షోకేస్ చేస్తున్నాడు. ఇన్సైట్స్ అంటే ఏంటండి, యూజర్ డీటెయిల్స్, 6.6 crore ఆడియన్స్ ఆన్ ఐఆర్సిటిసి, నెంబర్ ఆఫ్ యాక్టివ్ యూజర్స్, యాక్టివ్గా 5 crore మెంబర్స్ ఉన్నారంట, డైలీ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్స్ అంటే ఇప్పుడు మీరు టికెట్ బుక్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు బుక్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్సెస్, బట్ ఐఆర్సిటిసి ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రొవైడింగ్ కూపన్స్ టు ఆల్ ద ఆడియన్స్ బికాస్ యునో డైలీ రిజిస్ట్రేషన్, యూ హ్యావ్ టు రిజిస్టర్ ఫర్ ద ఐఆర్సిటిసి ఇఫ్ యూ వాంట్ బుక్ ఎ టికెట్ ఫ్రమ్ ఇట్. అంటే ఎందుకు అంటే నేను ఇంత స్టోరీ చెప్పడానికి రీజన్ చూడండి, వెబ్సైట్ అండ్ మొబైల్ యూజర్స్ లాగిన్, డైలీ వెబ్సైట్ లాగిన్స్ 11 lakh మెంబర్స్ డైలీ, అంటే వాట్ ఈస్ ద డైలీ ట్రాఫిక్ ఆఫ్ దిస్ ఐఆర్సిటిసి వెబ్సైట్, 11 lakhs. మొబైల్ యాప్ నుంచి ఎంతమంది లాగిన్ అవుతున్నారు, 47 lakhs. ఓకే, అంటే ఇక్కడ నేను ఐఆర్సిటిసిలో కనుక నా వెబ్సైట్ని ప్రమోట్ చేయాలి అనుకుంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ఐఆర్సిటిసిలో ప్రమోట్ చేస్తారు అనేది నా క్వశ్చన్. ఆలోచించండి, దీన్ని నాకు ఆన్సర్ చెప్పండి. నౌ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ యునిక్ విజిటర్స్, యునిక్ విజిటర్స్ అంటే ఏంటి, యునిక్గా కొత్తగా వస్తున్న వాళ్ళు అనమాట. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎనలిటిక్స్ అనమాట, ఇవన్నీ ట్రాక్షన్స్ అంటారు కదా ఎనలిటిక్స్ అని. సో ఈ ఎనలిటిక్స్ డేటా మెట్రిక్స్ అనే ఉండాలి. వన్స్ ట్రావెల్ టు వైజాగ్ కూడా నెక్స్ట్ 6 months ఇట్లా ఒక ట్రావెల్ డేటా అనేది, ఐ మీన్ ఒక యూజర్స్ డేటా అనేది ప్రిపేర్ చేస్తాం, చేసి అడ్వర్టైజ్ విత్ అనే ఆప్షన్ పెడతా. పెట్టిన తర్వాత వై యూ వాంట్ టు అడ్వర్టైజ్ విత్ అస్ అని క్వశ్చన్ పెట్టి మా స్టోరీ మొత్తం రాసి ఇక్కడ ఇలా పెడతాం. అయితే ద సేమ్ వే ఇక్కడ ఎలా అయితే ఉందో చూడండి, ఇక్కడ ఎలా అయితే మీకు యూజర్స్ ఈ ట్రాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయో యూ కెన్ ఆల్సో ఇంప్లిమెంట్ ఇట్ ఫర్ ద ఏపీఎస్ఎస్టిసి వెబ్సైట్, బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూనో ఐఆర్సిటిసి కూడా గవర్నమెంట్ వెబ్సైటే, బట్ వై దే ఆర్ రన్నింగ్ యాడ్స్ అంటే దే ఆర్ యూనో ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ త్రూ యాడ్స్. ద సేమ్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్ ఫర్ ద ఏపీఎస్ఎస్టిసి. అయితే ఏపీఎస్ఎస్టిసి తాలూకా ఎనలిటిక్స్ తెలియాలి. ఇక్కడ చూడండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్ స్కిల్ డెవలప్మెంట్ యూనో 1 lakh మెంబర్స్ బికాస్ ఇట్స్ అ హ్యూజ్ ఆడియన్స్, వెరీ గుడ్. సో ఇక్కడ మీరు కనుక వెరీ సింపుల్ అడ్వర్టైజ్ అనో లేకపోతే క్లాసిఫైడ్స్ అనో పెట్టి యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఎ లాట్ ఫ్రమ్ దిస్ వెబ్సైట్. వెబ్సైట్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ద మనీ. అయితే నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను అసలు హౌ టు ఎర్న్ మనీ ఫర్ దిస్ ఏపీఎస్ఎస్టిసి వెబ్సైట్ త్రూ డిజిటల్ మార్కెటింగ్, అంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి ఎట్లా మనీ ఎర్న్ చేయాలనే కాన్సెప్ట్స్ కూడా చెప్తాను మీకు. ఓకే, యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద డాక్యుమెంట్, నేను ప్రిపేర్ చేస్తున్నా కొన్ని పాయింట్స్. సో ఆ పాయింట్స్ రెడీ అవ్వగానే నేను మీకు చెప్తాను ఏపీఎస్ఎస్డిసికి మనం ఎట్లా మనీ ఎర్న్ చేసే ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయాలనేది విల్ గైడ్ యూ ఇన్ రైట్ వే. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఐఆర్సిటిసి అండి. సీ గైస్, ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ వీడి తాలూకా డేటా మెట్రిక్స్ అన్ని పెట్టాడు కదా. అయితే what type of ads you can advertise on this particular IRCTC app, banner or video advertisement. Banner ante enti chudam, banner ante ento nenu meeku cheppan kadandi, banners anni rectangular banner, square banner. Okay, ikla banner sizes untayi anamata, endukante ఎవరైతే డిజిటల్ మార్కెటర్స్ ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ బ్యానర్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి, వీడియోస్ ఎందుకు వస్తాయి అడ్వర్టైజ్మెంట్స్ కింద. ఓకే చూడండి, బ్యానర్ ఆర్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఆన్ ఐఆర్సిటిసి వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్. మొబైల్ యాప్ యూనో ప్లేస్టోర్ ఎవరిది, హూ ఓన్డ్ బై ప్లేస్టోర్,
యా కరెక్ట్ గూగుల్ సో ప్లే స్టోర్ అనేది ఎవరిదండి గూగుల్ది సో ఏం చేస్తాడు గూగుల్ది అయినప్పుడు దెన్ డెఫినెట్లీ బిజినెస్ ఓనర్స్ కెన్ ప్లేస్ ద యాడ్స్ ఆన్ దేర్ యునో గూగుల్ యాడ్స్ సో గూగుల్ యాడ్స్ లో మొబైల్ యాప్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇలాంటి మొబైల్ యాప్స్ లో మన పాలకు అడ్వర్టైజ్మెంట్ ని పబ్లిష్ చేయొచ్చు అనమాట ఓకే నౌ చూడండి ఇక్కడ వీడు క్లియర్ గా ఒక పాయింట్ చెప్పాడు కరెంట్లీ IRCTC యూజింగ్ గూగుల్ యాడ్ మేనేజర్ ఫర్ బ్యానర్ అండ్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ వేరియస్ యాడ్ స్లాట్స్ అవైలబుల్ ఇన్ ద IRCTC వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ సో ఇంట్రెస్టెడ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ మే ప్లీజ్ కాంటాక్ట్ us ఆన్ business@irctc.co.in అంటే business@irctc ఈ పర్టికులర్ URL ఐ మీన్ ఈమెయిల్ కి యూ కెన్ సెండ్ ఎన్ ఈమెయిల్ సేయింగ్ దట్ హలో వి ఆర్ ఏ యునో రెస్టారెంట్ బిజినెస్ సో వి వుడ్ లైక్ టు ప్రమోట్ మై బిజినెస్ ఆన్ IRCTC వెబ్సైట్ బికాస్ యునో యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ ఎన్ని చూపించాడు ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేవి 11 lakhs అంటే వీటికి ఎంత ట్రాఫిక్ వస్తుంది ఒకవేళ కనుక నా రెస్టారెంట్ నేను IRCTC టికెట్స్ బుక్ చేసే పక్కన యాడ్ కనిపించింది అనుకోండి నాకు ఎంత బిజినెస్ రావచ్చు ఎనీబడి సో 6 lakh మెంబర్స్ డైలీ యాప్ని యూజ్ చేస్తున్నారు సో హౌ మెనీ లీడ్స్ ఐ కెన్ గెట్ అంటే లీడ్స్ అంటే ఏంటి ఆర్డర్స్ ఫుడ్ ఆర్డర్స్ ఎన్ని ఎన్ని రావచ్చు రఫ్గా వెరీ సింపుల్ క్వశ్చన్ మోహన్ రెస్టారెంట్ అనేది ఒక బిజినెస్ ఆ పర్టికులర్ బిజినెస్ ని తీసుకెళ్ళి IRCTC లో బ్యానర్ యాడ్ పెట్టాను లేకపోతే ఒక వీడియో యాడ్ పెట్టాను నా బిజినెస్ ఏంటంటే ఐ సర్వ్ ఫుడ్ నియర్ బై ఆల్ రైల్వే స్టేషన్స్ అని పెడతా అంటే రైల్వే ఏ స్టేషన్లో అయినా సరే యూ కెన్ బుక్ ద ఫుడ్ డైరెక్ట్గా మీ సీట్ దగ్గరికి నేను డెలివరీ చేస్తా అని చెప్పేసి పెడతా సో ఎంతమంది బుక్ చేయొచ్చు రఫ్గా అవుట్ ఆఫ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆడియన్స్ 11 lakh మెంబర్స్ ఉన్నారు 11 lakhs లో హౌ మెనీ పీపుల్ కెన్ బుక్ 50-70% అచ్చా ఓకే నెక్స్ట్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ కరెక్ట్ సో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అనేవాళ్ళు డెఫినెట్గా బుక్ చేస్తారు ఎందుకంటే 60-70% ఆఫ్ ఆడియన్స్ వోంట్ లైక్ IRCTC ఫుడ్ ఐ మీన్ విచ్ మీన్స్ రైల్వేస్ ఫుడ్ రైట్ సో నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను హైదరాబాద్ పోతే ట్రైన్లో నేను డెఫినెట్గా నియర్ బై విజయవాడ నియర్ బై ఏవైతే రెస్టారెంట్స్ ఉన్నాయో ఐ మీన్ సీట్ డెలివరీ ఏదైతే ఉందో అవి నేను బుక్ చేసుకుంటాను సో ద సేమ్ వే ఇఫ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బిజినెస్ అర్థమైందండి ఇక్కడ బిజినెస్ ఓనర్స్ అనేవాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి జస్ట్ ఒక బ్యానర్ జస్ట్ ఒక వీడియో జస్ట్ ఒక టెక్స్ట్ జస్ట్ ఒక లింక్ సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్లో దే వాంట్ టు ఇంప్రూవ్ దేర్ బిజినెస్ టు ఇంప్రూవ్ ద బ్రాండింగ్ అండ్ లీడ్స్ అండ్ ఫైనల్లీ సేల్స్ ఓకే నౌ ద అదర్ వన్ ఈజ్ అడ్వర్టైజ్మెంట్ త్రూ ప్రమోషనల్ మెయిలర్స్ సో ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఈమెయిల్స్ ఎవ్రీ డే అండి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యునో ఐ హ్యావ్ ఓపెన్ ద ప్రమోషన్స్ ట్యాబ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సి గెట్ లంసమ్ పేఅవుట్ ఇన్ రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ ఫర్ 10 years అండ్ ఇట్లా ప్రమోషనల్ ఈమెయిల్స్ పంపాలి ఏమని ఇప్పుడు ఎవరైతే ఈమెయిల్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నారో అంటే ఇప్పుడు రైల్వే తాలూకా ఆడియన్స్ అంటే రైల్వే ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళ డేటాబేస్ ఎక్కడ దొరుకుతుంది మనకి యూ హ్యావ్ టు బై ఫ్రమ్ ద ఈమెయిల్ సెండర్స్ అంటే మనం ఏమడుగుతాం ఐ వాంట్ టు యునో ట్రావెలింగ్ ఆర్ యునో డైలీ ట్రైన్ బుక్ చేసుకుంటారు కదా వాళ్ళ డేటాబేస్ కావాలని అడుగుతాం సో అలాంటప్పుడు ఆ డేటాబేస్ వచ్చిన తర్వాత వీ కెన్ రన్ ద ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఇట్లా ప్రమోషనల్ ఈమెయిల్స్ లాగా మనం పెట్టాలి ఏమని గెట్ యునో బై 1 biryani గెట్ 1 coke ఫర్ ఫ్రీ సో వీ కెన్ డెలివర్ టు యువర్ కోచ్ ఇట్లా మనం ఏదైనా ఒక టెక్స్ట్ ప్రిపేర్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే అంటే ఇలా ప్రమోషనల్ ఈమెయిల్స్తో కూడా యూ కెన్ స్టార్ట్ గెటింగ్ ద లీడ్స్ ఆన్లైన్
అదే చెప్తున్నాడు. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ త్రూ ప్రమోషనల్ మెయిలర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ త్రూ ప్రమోషనల్ ఎస్ఎంఎస్. అంటే మీకు ఐఆర్సిటీసీ నుంచి చాలా ఇమెయిల్స్ వస్తూ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తారా లేదా, ఎప్పుడైనా టికెట్ బుక్ చేసిన తర్వాత ఒక 1 వీక్ పోయిన తర్వాత అబ్జర్వ్ చేయండి, మళ్ళీ బుక్ చేసుకోమనో, లేకపోతే ఇలా ఎవరైతే బిజినెస్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళందరికీ ఈ మెయిల్స్ అనేవి పంపిస్తూ ఉంటారు. అర్థమైందా? అడ్వర్టైజ్మెంట్, యునో యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఈమెయిల్స్ త్రూ ఎస్ఎంఎస్, ఐ మీన్ లాట్ ఆఫ్ ఎస్ఎంఎస్ ఇస్ త్రూ మాన్యువల్ ఎస్ఎంఎస్. దిస్ ఈజ్ వై అడ్వర్టైజ్మెంట్స్ త్రూ ప్రమోషనల్ ఎస్ఎంఎస్. IRCTC can connect its larger audience to various companies by sending promotional SMS at right place and right time to IRCTC customers on their mobile phones. The ad can be given in maximum of 160 characters per SMS. మీరు ఎప్పుడైనా IRCTC ఇట్లా లాగిన్ అయిన తర్వాత ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మీకు మీకు తెలియకుండానే ఇమెయిల్స్ మెసేజెస్ కానీ మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఆర్డర్ ఫుడ్ ఆన్లైన్, నియర్ బై స్టేషన్ అని ఇట్లా. ఇవన్నీ ఎవరు చేస్తారంటే దిస్ ఐఆర్సిటీసీ కెన్ డూ దిస్ జాబ్. బికాజ్ ఐఆర్సిటీసీ వాళ్ళు ఎందుకు చేస్తారు అనుకోవచ్చు, బికాజ్ దిస్ వెబ్సైట్ ఈజ్ మెయింటైన్ బై టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఫర్ ద లాంగ్ టర్మ్. ఓకే, బికాస్ ఈ టీసీఎస్ది సపరేట్ మార్కెటింగ్ టీమ్ ఎవరైతే ఉందో దే మెయింటైన్ దిస్ పర్టికులర్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్స్ స్ట్రక్చర్. ఓకే, అండ్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ టికెట్ బుకింగ్ అండ్ క్యాన్సిలేషన్ మెంబర్స్. ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళకి ఇంత రిఫండ్ వస్తుందనో, లేకపోతే ఇలా ఇలా మనం ఇంకొక టైప్ ఆఫ్ యాడ్ కూడా ప్లేస్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ యు నో, ఐఆర్సిటీసీ ఆఫర్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ టు వేరియస్ కంపెనీస్ ఫర్ డిస్ప్లేయింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అబౌట్ 8 lakh టికెట్ కన్ఫర్మేషన్ క్యాన్సిలేషన్ మెయిల్ సెండ్ బై ఐఆర్సిటీ. అంటే ఇప్పుడు ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటారో టికెట్స్, వాళ్ళకు కూడా మన బిజినెస్ అండ్ చూపిస్తుంది. అర్థమైందా? So this way you can improve your business. And this is one type of advertisement. And fifth one, advertisement on ERS issued to the customer. And make the banner space of size 97 by 90 are available on ticket confirmation, electronic reservation slip. Make direct ఇస్తారు కదా, ఇది ప్రింట్ తీసుకుంటారు కదా, మీరు తీసుకున్నప్పుడు ప్రింట్ తీసుకున్నప్పుడే ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అనేది వస్తుంది మీకు. ఆ యాడ్తో పాటే డైరెక్ట్గా ప్రింట్ అనేది వస్తుందన్నమాట, వాడు అదే చెప్తున్నాడు. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. అండ్ నౌ అడ్వర్టైజ్మెంట్ త్రూ పుష్ నోటిఫికేషన్ ఆన్ ఐఆర్సిటీసీ మొబైల్ యాప్ అండ్ వెబ్సైట్. మీకు ఐఆర్సిటీసీ మొబైల్ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుని సైన్ ఐ మీన్ లాగిన్ అయితే మీకు డిఫాల్ట్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, బుక్ టికెట్ ఫర్ యునో దివాలి అని, లేకపోతే ఇలా. సో ద సేమ్ వే యూ కెన్ గెట్ ద అడ్వర్టైజ్మెంట్స్ ఆఫ్ దీస్ బిజినెస్ ఓనర్స్. ఎవరైతే రిలవెంట్ బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళ తాలూకు యాడ్స్ అన్నీ కూడా మీ మొబైల్ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ నోటిఫికేషన్ లాగా వస్తుంది అనమాట. ఓకే, అండ్ అడ్వర్టైజ్మెంట్స్ త్రూ ఐఆర్సిటీసీ 139 జింగిల్స్ ప్లాట్ఫామ్ అంట, ఇదేంటో చూద్దాం. ఐఎమ్ నాట్ అవేర్ యాక్చువల్లీ. చూడండి, యూ కెన్ బుక్ ఎనీ టైప్ ఆఫ్ ఎనీ ఆఫ్ మెన్షన్ హాఫ్ అవర్ స్లాట్స్ ఆన్ డైలీ, వీక్లీ ఆర్ మంత్లీ బేసిస్ యాజ్ ఫార్ యాజ్ ఫుల్ 24 hours బుకింగ్ కన్సర్న్. చూద్దాం, ఐఎమ్ నాట్ అవేర్ యాక్చువల్లీ ఇది 139 జంగల్స్. ఎనీవే ఐ థింక్ ఇట్స్ ఎస్ఎంఎస్ సర్వీస్. ఓకే, ఇలా పిఎన్ఆర్ స్టేటస్లు పెడతారు కదా, యా ఓకే, టోల్ ఫ్రీ నెంబర్, అచ్చా. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరొకరు కాల్ చేస్తారు కదా, సో మీకు మెసేజెస్ వస్తాయి కదా, సో ఆ మెసేజ్లో కూడా అలాంటి మెసేజెస్ వెళ్ళినప్పుడు కూడా వీ కెన్ డూ సమ్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తున్నాడు. ఓకే, అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుతారు కదా, ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎందుకంటే ఒక మొబైల్ ఒక వెబ్సైట్లో కానీ యాప్లో కానీ మీరు కనుక అడ్వర్టైజ్ చేయాలి అంటే యూ కెన్ డూ సంథింగ్. అండ్ ఫైనల్లీ స్పాన్సర్షిప్, వీ కాల్ ఇట్ యాజ్ పెయిడ్ స్పాన్సర్షిప్. నేనే ఒక బిజినెస్ ఓనర్ని, ఓకే, నేను డైరెక్ట్గా గిఫ్ట్ కూపన్స్ ఉన్నాయి, నేనేమో గిఫ్ట్ కూపన్స్ ఇవ్వాలి అనుకుంటే ఐఆర్సిటీసీ కస్టమర్స్కి. అంటే ఇఫ్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ ద బ్రాండ్, ఇప్పుడు అమెజాన్ గిఫ్ట్ కూపన్ ఉంది, అమెజాన్ గిఫ్ట్ కూపన్ అంటే ఏంటి, 50 rupees గిఫ్ట్ కూపన్, 10 rupees గిఫ్ట్ కూపన్స్, లేకపోతే పేటిఎం గిఫ్ట్ కూపన్స్ అని ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ అడ్వర్టైజ్మెంట్ దిస్ వే, ఎందుకంటే ఇలా మీరు ఈ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కనుక చేయాలి అనుకుంటే, ఈ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కనుక చేయాలి అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ
మెయిల్ దెమ్. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే యూ కెన్ గెట్ మోర్ బ్రాండింగ్, అండ్ ఇంకోటి ఏమొస్తుంది బ్రాండింగ్తో పాటు ఏమొస్తుందండి, కన్సిడరేషన్, బ్రాండ్ కన్సిడరేషన్ వస్తుంది. అంటే వాళ్ళ మైండ్లో ఒక బుల్లెట్ పాయింట్లా యునో కీప్ చేసుకొని ఉంచుకుంటారు, ఓకే ఈ పర్టికులర్ పేటిఎం వాడు నాకు ఇంత ఇచ్చాడు అని, రైట్? సో ప్రీవియస్లీ పేటిఎం హ్యాస్ రన్ దిస్ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ IRCTC. పేటిఎం ఉంది కదా, పేటిఎం వాడు ఇట్లాగే రన్ చేశాడు అప్పట్లో, బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ద బ్రాండింగ్. అర్థమైందండి? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. అంటే మీరు అనుకోవచ్చు IRCTC వాడు ఎందుకు చేస్తాడని, బట్ దిస్ ఈజ్ వాట్ యునో IRCTC ఎర్నింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ త్రూ అడ్వర్టైజ్మెంట్ బికాస్ హీ హ్యాస్ లాట్స్ ఆఫ్ డేటా, లాట్స్ ఆఫ్ ఈమెయిల్ డేటా, లాట్స్ ఆఫ్ ఫోన్ నెంబర్స్, ప్రతిదీ వద్దన్నా సరే, ఎందుకంటే ఇట్స్ అ హ్యూమన్ నీడ్. మన నీడ్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన ఈమెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్, మన ప్లేస్ మొత్తం, మన ఏజ్ ఎంత, అన్ని ఇచ్చేస్తున్నాం, మొత్తం డేటా అంతా కూడా IRCTC దగ్గర ఉంది, రైట్? నా సో దిస్ వే యూ కెన్ అడ్వర్టైజ్ యువర్ బ్రాండ్ త్రూ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్. అర్థమైందండి? వీడు ఏమంటున్నాడంటే గూగుల్ యాడ్స్ తాలూకా, అండ్ చూడండి టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నా, గూగుల్ యాడ్సెన్స్ అండ్ డైరెక్ట్ బ్యానర్ లింక్, రీమార్కెటింగ్ అండ్ క్లాసిఫైడ్స్, ఎస్ఎంఎస్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్. సో ఇట్లా ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు, ప్రతి బిజినెస్ ఓనర్ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు టర్న్అప్ అవుతున్నారు అంటే దే వాంట్ టు రీచ్ ద రైట్ ఆడియన్స్ ఆన్ ద రైట్ ప్లేస్ ఆన్ ద రైట్ టైం. అంటే ఏంటంటే రైట్ కస్టమర్ దొరికితేనే కదా హీ కెన్ ఇంప్రూవ్ ద సేల్స్. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ యునో IRCTC కాన్సెప్ట్? అర్థమైందా? టైప్స్ ఆఫ్ యాడ్స్ కానీ ఎట్లా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు ఏంటనేది, ఎనీబడీ డౌట్స్? గైస్ డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. ఓకే, అవుట్ ఆఫ్ 133 మెంబర్స్లో ఓన్లీ 5 మెంబర్స్కి అర్థమైందా? వాట్ అబౌట్ రిమైనింగ్ గైస్? ఓకే ఓకే, నౌ రఘునాథ్ రెడ్డి రైజ్డ్ ఏ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్ రఘునాథ్, బికాస్ ఇట్స్ అ కామన్ యునో నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ. హౌ మచ్ మనీ విల్ బి ఛార్జ్ టు ప్లేస్ ద యాడ్స్ ఆన్ IRCTC ప్లాట్ఫామ్? ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రైస్ స్ట్రక్చర్ ఆఫ్ IRCTC. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి మెన్షన్ చేశాడో, ఇవ్వండి ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి మెన్షన్ చేశాడు కదా, business@IRCTC.in అని. So, you can directly contact this email ID through your business email ID. ఎందుకు అంటే పర్సనల్ ఈమెయిల్ ఐడిస్ నుంచి IRCTC వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఎందుకు అంటే దే ట్రీటెడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడిస్ యాజ్ పైప్లైన్ ఈమెయిల్స్ ఆర్ స్పామ్ ఈమెయిల్స్. అర్థమైందా? మీ APSSDCనే బిజినెస్ని ప్రమోట్ చేయడానికి దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ అండి. ఈవెన్ యూ కెన్ యునో యూ కెన్ ఇన్ఫార్మ్ టు యువర్ మేనేజర్స్, ఆల్మోస్ట్ ఇక్కడ 130 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో యూ కెన్ డైరెక్ట్లీ ఇన్ఫార్మ్ టు యువర్ మేనేజర్స్ సేయింగ్ దట్ హలో సార్, వీ కెన్ ఇంప్రూవ్ లాట్స్ ఆఫ్ ఆడియన్స్ టు అవర్ APSSDC బై ప్రమోటింగ్ అవర్ APSSDC ఆన్ దిస్ IRCTC వెబ్సైట్. సో వీ కెన్ సింప్లీ మెయిల్ దెమ్ as business@IRCTC.co.in. So you can directly mention the subject line. We want to start advertising for APSSDC
అని చెప్పేసి పెట్టండి సబ్జెక్ట్ లైన్. మెయిన్ ఏమని పెడతారంటే హలో విఆర్ ఏపీఎస్ఎస్డిసి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పేసి పెట్టండి. పెట్టిన తర్వాత వీ వుడ్ లైక్ టు రన్ ద యాడ్స్ ఆన్ ఐఆర్సిటిసి. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు నో ద ప్రాసెస్, ప్రైస్ స్ట్రక్చర్ ఎంత అంట. వాడు ఏమంటాడంటే సింపుల్గా నాకు తెలిసి వాడి మెయిల్ ఏం పెడతాడంటే ఇఫ్ యూ వాంట్ టు ప్లేస్ ద యాడ్ ఆన్, చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నా, ఇఫ్ యూ వాంట్ టు ప్లేస్ ద యాడ్ ఆన్ ఇన్ దిస్ సెక్షన్ పర్మనెంట్లీ, పర్మనెంట్లీ కాదు వన్ మంత్కి గనక ఇక్కడ గనక మీరు యాడ్ గనక ప్లేస్ చేయాలి అనుకుంటే, చూడండి రెక్టాంగులర్ యాడ్, యూనో వీ కాల్ ఇట్ యాజ్ లీడర్ బోర్డ్ ఆర్ రెక్టాంగులర్ స్క్వేర్, ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ యాడ్స్ అని చెప్పాను కదా. వన్ సెకండ్, ఓకే ఇక్కడ ఏదో యాడ్ వస్తుంది చూసారా. ఈ టైప్ ఆఫ్ యాడ్ వాడు పెట్టాడు ఎవరు, ఇది ఆటోమేటిక్గా గూగుల్ యాడ్సెన్స్కి వీళ్ళు అప్లై చేశారు కాబట్టి, సో దే ఆర్ వెరిఫైడ్ బై గూగుల్ యాడ్సెన్స్ అండ్ గూగుల్ హ్యాస్ స్టార్టెడ్ షోయింగ్ ద యాడ్స్. ఇప్పుడు ఇక్కడ ఇన్ని టైమ్స్ యాడ్స్ చూపిస్తుందా, చూపించినందుకు గాను ఒక మనీ ఉంటుంది. అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ యాడ్ వాట్ హ్యాపెన్, ఐమ్ యు నో ఐమ్ మూవింగ్ టు ద డెస్టినేషన్ URL, దట్ ఈస్ vimeo.com, యూనో ఇట్లా మూవ్ అయ్యాను అవునా. వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ల్యాండెడ్ ఆన్ ద పేజ్, ఐఎమ్ సీయింగ్ ద కంటెంట్ అండ్ ఎవ్రీథింగ్, సో ఇఫ్ ఐ డోంట్ లైక్ దెన్ ఐ డెఫినెట్లీ లెఫ్ట్ ద పేజ్, దెన్ బౌన్సర్ ఇట్ వుడ్ బి గోయింగ్ టు బి హై. ఓకే, అండ్ ఇట్లా యాడ్స్ ఉంటాయి కదా, ఒక వన్ మంత్ వరకు ఇలా హోమ్ పేజ్లో ఒక బ్యానర్ పెట్టాలి అంటే దే చార్జ్ అరౌండ్ యునో మోర్ దెన్ 5 lakhs ఓ 6 lakhs 7 lakhs, డిపెండ్స్ బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ ఎందుకంటే 5 lakhs 6 lakhs అంటున్నాను, దే హ్యాస్ వెరీ గుడ్ యునో ఆడియన్స్, వద్దన్న ఆడియన్స్ వస్తారు వాళ్ళకి అవునా. ఎందుకంటే ఇట్స్ అ నీడ్ అనమాట, మన ఒక హ్యూమన్కి నీడ్, డైలీ నీడ్ ఇది ఐఆర్సిటిసి అనేది అలా అయిపోయింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే దిస్ వే ఐఆర్సిటిసి కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ద మనీ అదర్ దాన్ ద టికెట్స్ అండ్ ఎవ్రీథింగ్. గైస్ డిడ్ యూ అండర్స్టాండ్? సో మీరు ప్రీవియస్గా చూస్తే ఐఆర్సిటిసిలో యాడ్స్ అనేవి లేవు. ఎప్పుడైతే వెబ్సైట్ న్యూగా లాంచ్ అయిందో అప్పటి నుంచి ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి లాంచ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఓకే, నౌ ఇవ్వండి, ఇక్కడ ఈ ఈ యాడ్ పెట్టాడు కదా, ఇక్కడ మన యాడ్ పెడతాడు అనమాట. ఇక్కడ ఒక యాడ్ ఇట్లా చూడండి, రైల్ టూర్ ప్యాకేజెస్ అంట. చూడండి రైల్ టూర్ ప్యాకేజెస్లో యూస్ఫుల్ లింక్స్ అంటున్నాడు. హోటల్ ఐఆర్సిటిసి టూరిజం, ఆటోమేటిక్గా టూరిజం దీనికి వెళ్ళిపోయింది రైట్. ఇక్కడ కూడా యాడ్స్ వస్తాయి మనకు కావాలి అనుకుంటే, అర్థమైందా? సో ఇండియన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ అన్నీ కూడా యాడ్స్కి, యూనో వాట్ వీ కాల్ డిజిటల్ టెక్నాలజీస్కి అడాప్ట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్నీ. చూసారు ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ వచ్చింది, ఇగ్నిస్ కార్ అంట, వచ్చిందా లేదా లెఫ్ట్ సైడ్ ఫుటర్లో రైట్. సో అంటే దిస్ వే వీ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ద మనీ త్రూ గూగుల్ యాడ్సెన్స్. ఓకే, సో మీరు ఇండివిజువల్గా ఏదైనా ఒక బిజినెస్ని ప్రమోట్ చేద్దాము అనుకుంటే బేస్డ్ ఆన్ యువర్ క్లయింట్ బడ్జెట్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ వెబ్సైట్ రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ యువర్ అర్జెన్సీ యూ కెన్ స్టార్ట్ అప్రోచింగ్ దీస్ టైప్ ఆఫ్ బిగ్ ఆడియన్స్. ఇలా ఐఆర్సిటిసి వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఫార్మాట్ ఆఫ్ యునో ఎర్నింగ్ మనీ. అంటే నేను మీకు ఇంత స్టోరీలు చెప్పడానికి రీజన్ ఏంటంటే మీకు తెలియాలి అంటే అసలు రియల్ ఫ్యాక్ట్స్ ఇట్లా ఉంటాయి, హౌ ద పీపుల్ ఆర్ ఎర్నింగ్ మనీ లాట్స్ ఆఫ్ మనీ అంటే ఇట్లా. నేను ఒక మెయిల్ పెడతా ఏపీఎస్ఎస్డిసి నుంచి, మీ కోర్సెస్ ఉన్నాయి కదా, మీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి కదా, వెరీ సింపుల్ అండి ఆడియన్స్ని తేవడం ఇట్లా ట్రైనింగ్ దీనికి. ఏంటంటే మీ ఏపీఎస్ఎస్డిసి స్కిల్డ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక మీరు
అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ ఒకటి తయారు చేయండి. తయారు చేసుకొని ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ని ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, మొన్న మీకు ఎస్సీఓ అంత డీటెయిల్స్ చెప్పాను కదా, ఆబ్జెక్టివ్ ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసి ఏ కోర్స్కి ఎవడెవడు సెట్ అవుతాడు, సో నేను ఎక్కడెక్కడ అడ్వర్టైజ్ చేస్తే నా బ్రాండ్ పాపులారిటీ పెరుగుతుంది, అర్థమైందా? సో దిస్ వే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ బిజినెస్ స్ట్రాటజీ, దెన్ యూ కెన్ ప్రమోట్ యువర్ బ్రాండ్ ఆర్ సర్వీస్ విత్ హెల్ప్ ఆఫ్ దీస్ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్. దిస్ వే యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ, దిస్ వే యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ యు నో బ్రాండింగ్ రీచ్ అండ్ ఎవ్రీథింగ్. Okay, now someone has texted me, sir, these ads should be posted according to the user search history or it can be to everyone? That's a very nice question. Awesome, man. Amresh. Basically, intend IRCTC website undi kada, IRCTC website lo Google AdSense vastu untundi kada, ante ads by Google ani cheppe chestunnam kada, aa type of ads anni ela vastayi ante based on your browser history. ఈ పర్టికులర్ బ్రౌజర్ ఉంది కదా, నేను వేరే వేరే ట్యాబ్స్ యూజ్ చేస్తున్నా, వేరే వేరే అమెజాన్ ఇవన్నీ వెళ్తున్నా, సో బేస్డ్ ఆన్ మై బ్రౌజర్ హిస్టరీ, మై యునో బ్రౌజర్ యాక్టివిటీ, ఐ కెన్ స్టార్ట్ సీయింగ్ ద యాడ్స్ ఆన్ దేర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ దీస్ యాడ్సెన్స్ ప్లాట్ఫామ్స్. డిడ్ యూ అండర్స్టాండ్ అమరీష్? అండ్ ఇంకో డౌట్ కూడా అడిగారు, సార్ ఇట్ కెన్ బి సేమ్ టు ఎవ్రీవన్, అంటే ఇప్పుడు నేను ఉన్నా ఈ సిఎన్ఎన్ డాట్ కామ్, ఇప్పుడు సిఎన్ఎన్ స్టైల్ అని ఉందా, ఓకే ఇప్పుడు ఇది క్లిక్ చేశాను, సో ఇది కూడా గూగుల్ యాడ్స్, అంటే సిఎన్ఎన్ ఆల్సో డూయింగ్ గూగుల్ యాడ్స్, అంటే వాట్ హీఈస్ డూయింగ్, హీఈస్ ఆల్సో పుట్టింగ్ లాట్ ఆఫ్ బడ్జెట్ ఆన్ గూగుల్ యాడ్స్, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏవైతే యాడ్స్ ఉన్నాయో కొన్ని పర్మనెంట్ యాడ్స్ అంటారు, అంటే పర్మనెంట్ యాడ్స్ అంటే ఏంటి, మీరు పర్సనల్గా కనుక ఇప్పుడు ఇక్కడ మీరు ఐఆర్సిటీసీలో లాస్ట్ ఆప్షన్ చూస్తే ఇఫ్ యూ వాంట్ యూనో ఫ్రీ గిఫ్ట్స్ అండ్ ఆఫర్స్ ఏమైనా పెట్టాలి అనుకుంటే, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక ప్లేస్లో యాడ్ని ఒక దగ్గర పెట్టేసి వదిలేస్తారు, అంటే ఇక్కడ 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 ఇది ఉందా, ఇవేంటంటే మీరు ఇక్కడ మౌస్ ఓవర్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్లో అది ఏ టైప్ ఆఫ్ యాడ్, గూగుల్ యాడ్సా లేకపోతే నార్మల్ యాడ్సా అంటే క్లియర్గా కనిపిస్తుంది మీకు. చూడండి, మౌస్ తీసే కానీ మొత్తం పోయింది, మళ్ళీ మౌస్ పెట్టగానే లెఫ్ట్ సైడ్లో మీకు ఫుట్టర్లో గూగుల్ యాడ్స్ అని కనిపిస్తుందా? సో ఇలా మీరు జస్టిఫై చేయొచ్చు, ఓకే ఇది గూగుల్ యాడ్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ వెబ్సైట్ విజిట్ చేశాను కాబట్టి, సో డీఫాల్ట్గా గూగుల్ యాడ్స్ వాడు మనం ఫాలో అవుతున్నాడు, అంటే అది రీమార్కెటింగ్ అవ్వచ్చు, డిస్ప్లే మార్కెటింగ్ అవ్వచ్చు, ఇట్స్ ఆల్ డిపెండ్స్ అన్నమాట, ఓకే. అండ్ సో ఇక్కడ మీరు ఇంకొక యాడ్ చూస్తున్నారు, సో డైలీ ఒకే యాడ్ చూసారనుకోండి, సో దట్స్ యునో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మౌస్ ఓవర్ పెట్టగానే డీఫాల్ట్గా వెబ్సైట్ యూఆర్ఎల్ కనిపిస్తుంది, అదేవిధంగా ట్యాడ్ బీర్ వీసా అని చెప్పేసి ఇక్కడ ఆ పర్టికులర్ వెబ్సైట్ యూఆర్ఎల్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ, అదేవిధంగా. సో దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యునో వాట్ వీ కాల్ బిజినెస్ యాడ్ అండ్ గూగుల్ యాడ్సెన్స్ యాడ్. డిడ్ యూ అండర్స్టాండ్ అంబరీష్? స్టిల్ ఎనీ డౌట్ ప్లీజ్ రైజ్ ఏ క్వశ్చన్, నో ప్రాబ్లమ్. అర్థమైందా మరి క్లియర్గా? ఓకే, ఓకే. సి గైస్, మీరు అనుకోవచ్చు సార్ ఇన్ని ఇంత న్యూస్ రాస్తున్నారు కదా, వీళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అని. వీళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ యూజర్స్, లాట్ ఆఫ్ ఆడియన్స్ దే ఆర్ కమింగ్, యూనో ఇట్స్ దే ఆర్ ఇంప్రూవింగ్ ద బ్రాండ్ ఇట్ సెల్ఫ్. వాళ్ళ బ్రాండ్ ఇంప్రూవ్ అవుతుంది, విజిబిలిటీ పెరుగుతుంది ఆటోమేటిక్గా. వీళ్ళు ఫ్యూచర్లో వన్స్ మీ వెబ్ నా ట్రావెల్ టు వైజాగ్ కనుక పాపులర్ అయితే మేము చాలా చేస్తాం దాంట్లో, యూనో వీఆర్ పుట్టింగ్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ డైరెక్ట్గా మేము సోషల్ మీడియాలో ఇంటిగ్రేట్ చేస్తాం అన్నమాట. ఎవరైతే ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ని షోకేస్ చేస్తారో డైలీ మేము మా సోషల్ మీడియా నెట్వర్క్ ప్లాట్ఫామ్లో దే డైరెక్ట్లీ ఇంట్రాక్ట్ వర్స్, యా సో దే డైరెక్ట్లీ ఇంట్రాక్ట్ వర్స్, అర్థమైందండి? సో ఇక్కడ మీకు చెప్పాను వీడియో యాడ్స్ వస్తున్నాయని, సో దిస్ టైప్ ఆఫ్ వీడియో యాడ్స్ అన్నమాట ఇది. గైస్ డిడ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ యునో టైప్స్ ఆఫ్ యాడ్స్? చూద్దాం, ఐఎమ్ ఓపెనింగ్ ద వెబ్సైట్ ఫర్ ట్రావెల్ టు వైజాగ్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయలేదు, బట్ వైజాగ్లో వన్ ఆఫ్ ద టాప్ రెస్టారెంట్ వాడు వచ్చేసి నా వెబ్సైట్ పాపులారిటీని చూసి
ట్రాఫిక్ బాగుంది, ఆడియన్స్ ఎంగేజ్మెంట్ చూసి దే అప్రోచ్డ్ మీ అండ్ వాళ్ళు ఏమడుగుతారంటే, హలో అడ్మిన్, కుడ్ యూ ప్లీజ్ ప్లేస్ మై యాడ్ ఆన్ యువర్ హోమ్ పేజ్ అంటారు. ఎస్ డెఫినెట్లీ వీ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పి, సో దీస్ ఆర్ ద రేట్ కార్డ్స్ ఆఫ్ మై యాడ్స్. రేట్ కార్డ్స్ ఎట్లా పెడతా, వీడియో ప్లేస్ చేయాలంటే ఇంత మనీ, హోమ్ పేజ్ బ్యానర్ పెద్ద బ్యానర్ పెట్టాలి అంటే ఇంత ప్రైస్, 5 డేస్ పెట్టాలంటే ఇంత, 10 డేస్ పెట్టాలంటే ఇంత, 1 మంత్కి అయితే ఇంత, పర్మనెంట్ లైఫ్ టైం అయితే ఇంత, ఇట్లా ఉంటాయి అన్నమాట టైప్స్ ఆఫ్ యాడ్స్. అంటే నేను ఏం చేస్తాను అంటే, బేస్డ్ ఆన్ మై పాపులారిటీ ఐ కెన్ స్టార్ట్ ఇంప్రూవింగ్ ద బిజినెస్. ఓకే, అంటే ఏంటంటే ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఆర్ బ్లాగింగ్ వాట్ ఎవర్ ద ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో, యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్ అండ్ మనీ టు గెట్ ద సక్సెస్ ఆన్ దీస్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్. వితౌట్ యువర్ ఎఫర్ట్ యూ కెనాట్ ఎర్న్ మనీ ఇన్స్టాంట్లీ. నెట్వర్క్ మార్కెటింగ్, ఎస్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ వెరీ ఇన్స్టాంట్లీ, బట్ ఆ మనీ అనేది అంతవరకే వస్తుంది, మళ్ళీ అంతవరకే పోతుంది. బట్ ఇఫ్ యూ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, మీ పర్సనల్గా మీరు ఎఫర్ట్ పెట్టండి, టైం స్పెండ్ చేయండి, మనీ పెట్టండి, దెన్ ఎక్స్పెక్ట్ ద రిటర్న్స్ ద సేమ్, దెన్ డెఫినెట్గా మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది, ఎవ్రీథింగ్ అన్నీ బాగుంటాయి, రైట్? సో దిస్ వే ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ చెప్పాలనుకుంటా. దిస్ ఈజ్ కాల్డ్ బ్యానర్ అడ్వర్టైజ్మెంట్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బ్యానర్ ఇట్ వుడ్ బి డైరెక్ట్లీ ఓపెన్ ఇన్ టు ద న్యూ ట్యాబ్ అండ్ ద వెబ్సైట్. ఏదైతే నేను ఇక్కడ బ్యానర్ పెట్టానో డెఫినెట్గా యూజర్స్ క్లిక్ చేస్తారు, చేసిన వెంటనే వాటి వెబ్సైట్కి వెళ్తారు. వెబ్సైట్కి వెళ్తే ఏమవుతుంది, ఏమవుతుంది, వాట్ హ్యాపెన్, హీ గెట్ ద లాట్ ఆఫ్ ట్రాఫిక్ టు ద వెబ్సైట్ అండ్ ఫైనల్లీ హీ గెట్ ద సేల్స్. సో ఇట్లా నౌ చూడండి, టైప్ ఆఫ్ లింక్స్ కోసం చెప్తున్నా మీకు. ఫేమస్ ప్లేసెస్ ఇన్ వైజాగ్ అని ఉంది. ఓకే, టైప్ ఆఫ్ లింక్స్ ఏంటంటే ఇంటర్నల్ లింక్, ఎక్స్టర్నల్ లింక్. ఇంటర్నల్ లింక్ అంటే ఏంటి, వితిన్ పేజ్లో నేను వేరే కంటెంట్కి యాంకర్ టెక్స్ట్ ఇవ్వడం. యాంకర్ టెక్స్ట్ అంటే ఏంటి, ahrf ట్యాగ్, ahrf ఈక్వల్ టు సో అండ్ సో, దట్స్ కాల్డ్ HTML ట్యాగ్, యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ కాదు, నేను డైరెక్ట్గా సమ్ అదర్ యునో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ వైజాగ్ అని ఎవరో ఒక బ్లాగర్ నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి, హే మోహన్, కుడ్ యూ ప్లీజ్ ప్లేస్ మై యునో వెబ్సైట్ లింక్ విత్ ఇన్ ద యాంకర్ టెక్స్ట్ సెంటర్. అప్పుడు ఏం చేస్తా, ఇట్లా పాపులర్ అయిన బ్లాగ్ తీసుకొని బ్యాక్ ఎండ్ ఎడిట్కి వెళ్ళి ఇట్లా పెట్టి చేస్తా, యాంకర్ టెక్స్ట్ లింక్ ఇస్తా. దిస్ వే ఐ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ద మనీ. ఇంకొంతమంది ఏం చేస్తారు, కుడ్ యూ ప్లీజ్ పుట్ మై రెస్టారెంట్ ఫొటోస్ విత్ ఇన్ యువర్ కంటెంట్ అంటారు. సో వాడికి అక్కడ ఏమవుతుంది, ఒక అన్నోన్ యూజర్ వచ్చాడు వెబ్సైట్కి, వాడికి నేను ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నా, ఇక్కడ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ రెస్టారెంట్ పిక్స్, సో విజిట్ దిస్ రెస్టారెంట్ ఎట్ అరకు, విజిట్ దిస్ రెస్టారెంట్ ఎట్ పున్నమి వాటర్ఫాల్స్, ఇట్లా చెప్తా ఉంటే యూజర్స్కి ఏమవుతుందంటే, ఐఎమ్ ఎడ్యుకేటింగ్ ద యూజర్ దిస్ వే. అర్థమైందండి? సో ఇలా మీరు డిజిటల్ మార్కెటింగ్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇప్పుడు ఇట్లా ఉన్నాయి. సో నేను ఈ ఫోటో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఓకే ఆడియన్స్ అయితే ఉన్నారు, జనాలు వెళ్తున్నారు అనమాట, ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అని ఒక వాళ్ళకి తెలుస్తుంది. ఈ పిక్ చూడగానే ఏమవుతుంది, ఓకే ప్లెజెంట్గా బాగుంది, చూడడానికి చాలా బాగుంది అండి. సో ఇలా అనమాట, అర్థమైందా మీకు? సో దిస్ వే యునో మాకు తెలుసు, యునో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనీ ఎర్న్ చేయము దీనిపైన. డెఫినెట్లీ వీ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ బై ప్లేసింగ్ యాడ్స్ విత్ ఇన్ 3 to 6 months ఆన్ దిస్ ట్రావెల్ టు వైజాగ్. సో దిస్ వే యూ కెన్ ఇంప్రూవ్ ద బ్లాగ్ యువర్ సెల్ఫ్. మీరు ఎవరైతే ఇక్కడ 133 మెంబర్స్ ఉన్నారో, మీ డొమైన్ APSSDC అనేది మీ లైఫ్లో ఒక డొమైన్ కాబట్టి, అది ఒక యునో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి, మీ జాబ్ కాబట్టి, దెన్ క్రియేట్ ఎ బ్లాగ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. ఇందాక చెప్పాను APSSDCలో ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో అన్ని ప్రోగ్రామ్స్ కోసం కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి ఒక బ్లాగ్ ద్వారా. అరౌండ్ 130 మెంబర్స్ ఉన్నారు, రైట్? సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ రాయండి. మీరు చాలా ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటారు, స్కూల్స్ అని, కాలేజెస్ అని, సమ్ అదర్ యునో యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ ఆడియన్స్, దెన్ టేక్ ద పిక్స్ అండ్ అప్లోడ్ ఇట్ ఆన్ యువర్ బ్లాగ్. దెన్ వాట్ యు గెట్, దెన్ యూ కెన్ గెట్ స్టార్టింగ్ యునో లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్.
వెబ్సైట్ కి ట్రాఫిక్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని అప్పుడు ఏం చేస్తారు, ట్రాఫిక్ పెరిగిన తర్వాత అన్ని చెక్ చేసుకుంటారు, మీరు ఎక్కడ ఇమేజెస్ కాపీ చేయలేదు, కంటెంట్ కాపీ చేయలేదు, సో రిమైనింగ్ అంతా బాగానే ఉంది, ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ ఏం చేయలేదు కాబట్టి దెన్ యూ కెన్ స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్. గూగుల్ యాడ్సెన్స్ అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది అంటే ఇంకొక 1 or 2 months or 3 months వరకు మీరు అప్లై చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో అందుకోసమనే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ బ్లాగ్ ఫర్ యువర్ APSSDC వెబ్సైట్. మీ వెబ్సైట్ని బేస్ చేసుకొని మీరు 130 or 180 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ స్టార్ట్ యువర్ ఓన్ బ్లాగ్ ఆన్ దిస్ APSSDC ప్లాట్ఫామ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ amresh.apssdcskills.blogspot.com. దట్ ఈస్ యు నో ఇట్స్ అ ఫ్రీ వెబ్సైట్. I already told you guys, you can start your own blog with help of blogger.com and WordPress or Wix or what we call another one, Weebly. There are multiple websites to create your own blog, right? So ikkada evaraithe a small assignment for all of you guys, evaraithe repatiki mee own blogs prepare cheyagali teeskostaro, నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ మీకు అర్థమైనట్టు ఫర్ ష్యూర్ అండ్ టెలింగ్. ఇఫ్ రాజప్ప గారు కాల్లో ఉంటే నేను డెఫినెట్గా ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తా. ఎందుకు అంటే ఇదే పెద్ద అసైన్మెంట్ మీకు. ఇఫ్ యూ గైస్ కమప్ విత్ యువర్ ఓన్ బ్లాగ్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే దెన్ మీకు మొత్తం అర్థమైనట్టు. హలో రాజప్ప గారు, సో ఇప్పుడు నేను ఒక చిన్న టాస్క్ ఇస్తున్నా అండి. ఓకే, ఇప్పుడు మన APSSDC వెబ్సైట్ ఉంది కదా, APSSDC వెబ్సైట్ లో యూ గైస్ ఆర్ ప్రొవైడింగ్ అమేజింగ్ కోర్సెస్ టు ద పీపుల్. చాలా మంచి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ రీచ్ అనేది ఉండట్లేదు. అంటే ఏంటంటే ఏదో గవర్నమెంట్ కోర్సెస్ అంటే ఫ్రీ అంటే అనుకుంటారు, కానీ ఇఫ్ యూ షోకేస్ దీస్ కోర్సెస్ ఇన్ ఏ రైట్ వే, మీరు ఆల్మోస్ట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 600 మెంబర్స్ ఉన్నారు, లేకపోతే 180 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 180 మెంబర్స్ కనుక ఒక ఫ్రీ బ్లాగ్స్ కనుక డెవలప్ చేయగలిగితే 3 to 6 months, దెన్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే దే కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ బై ప్లేసింగ్ ద యాడ్స్ అట్ ద సేమ్ మీ APSSDC వెబ్సైట్ కి పాపులారిటీ పెరుగుతుంది అండ్ రీచ్ అనేది చాలా వాస్ట్ రీచ్ అనమాట, చాలా ఎక్కువ రీచ్ ఉంటుంది అనమాట. గూగుల్లో కొట్టగానే ఎవరైనా స్కిల్ డెవలప్మెంట్ అనో లేకపోతే సమ్ అదర్ కోర్సెస్ అండి, డిజిటల్ మార్కెటింగ్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేయగానే కూడా మీ వెబ్సైట్ వస్తుంది. ఇప్పుడు ఇఫ్ యూ గైస్ కెన్ డెవలప్ ద వెబ్సైట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లాగ్స్ అండ్ ఇఫ్ యూ గైస్ మెయింటైన్ ద బ్లాగ్స్ ఫర్ ద 3 to 6 months ఇన్ ఏ రైట్ మ్యానర్ దెన్ డెఫినెట్లీ యూ గెట్ లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. నేను మీకు చెప్పగలను 100% విత్ ఇన్ 3 to 6 months లో లాట్స్ ఆఫ్ ట్రాక్షన్స్ వస్తాయి ఫర్ ష్యూర్. సో నేను మీ వాళ్ళకి అదే అసైన్మెంట్ ఇస్తున్నా. ఇప్పుడు ఎవరైతే మెంబర్స్ అందరూ ఉన్నారో క్రియేట్ వన్ బ్లాగ్ విత్ యువర్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఆర్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి. ఓకే, ఒక బ్లాగ్ ప్రిపేర్ చేయండి, ఒకరేమో స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రిపేర్ చేయండి, ఒకరేమో హ్యూమన్ లైఫ్ కోసం ప్రిపేర్ చేయండి, ఒకరేమో కిడ్స్ కోసం ప్రిపేర్ చేయండి. అర్థమవుతుందా? అంటే ఏంటంటే స్కూల్స్ కోసం, ఒకరు కాలేజెస్ కోసం. మీరు ఆలోచించాలే కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేదో లేకపోతే మీరు ప్రొవైడ్ చేసే జాబ్స్ అని ఎవరికి ఇంపార్టెంట్ అవుతాయి? బేస్డ్ ఆన్ దట్ యూ క్రియేట్ యువర్ ఓన్ బ్లాగ్స్, దెన్ 2 to 3 months క్వాలిటీ కంటెంట్, క్వాలిటీ ఇమేజెస్, క్వాలిటీ పోస్ట్లు కనుక పబ్లిష్ చేస్తే దెన్ యూ గైస్ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ 3rd month ఇట్ సెల్ఫ్. ఐ విల్ గైడ్ యూ ఆ 3rd month తర్వాత ఏం చేయాలో కూడా చెప్తా. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్ ద ప్రాసెస్. మీకు అందరికీ బ్లాగర్, వర్డ్ ప్రెస్ ఇవన్నీ ఐడియా ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కాబట్టి జస్ట్ క్రియేట్ ఎ బ్లాగ్, క్రియేట్ చేసి దానికి ఒక టైటిల్ పెట్టి మీకంటే ఒక వెబ్సైట్ లింక్ ఒకటి రేపు ప్రిపేర్ చేసి గ్రూప్లో పెట్టారనుకోండి, నేను గైడ్ చేస్తాను మీరు ఎవరెవరు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, మీరు నెక్స్ట్ 3 months మీరు ఈ బ్లాగ్ని, ఈ పర్టికులర్ బ్లాగ్ని మీరు ఎట్లా ఆప్టిమైజ్ చేస్తే మీ కెరీర్ వైజ్ ఎట్లా బూస్ట్ అవుతుంది, మీ కంపెనీకి మీరు ఎలా హెల్ప్ చేస్తారు అనేది ఐ గైడ్ యు ఇన్ ద రైట్ వే టుమారో.
ఓకే సో ఫైన్ డిడ్ యూ అండర్స్టాండ్ గైస్ అందరికి అర్థమైందా నేను ఇప్పుడు చెప్పింది ఓకే ఓకే దట్స్ కూల్ సో అందరూ అయితే యాక్సెప్ట్ చేశారు కాబట్టి యూ గైస్ యునో యూ షుడ్ క్రియేట్ ఏ బ్లాగర్ ఆర్ యునో వర్డ్ ప్రెస్లో అయినా బ్లాగర్లో అయినా మీకు నేను మళ్ళీ మీకు ప్లాట్ఫామ్స్ పంపిస్తున్నా ఒకసారి చూడండి బ్లాగర్ డాట్ కామ్ వర్డ్ ప్రెస్ వీప్లీ వీక్స్ ఫోర్ ప్లాట్ఫామ్స్ మోర్ దెన్ ఎనఫ్ మీ అందరికీ So you can create a free website, Sandy, with this platform. Then definitely you can start earning money from, you know, fourth month itself, not third month. Because in the country, the 3 months, you can't get it. You can't get it. You can't get it. Just like, you know, to-do list. You can't get it. You can't get it. You can't get any activities. And then you can update your personal blog. Understand? And in a day, so we have, you know, we went to Vijayawada College. So we have, you know, we have approached so-and-so persons and explained them about the future of skill development. So itla ganaka, meer ganaka, okay, at least 300 to 500 words of content ganaka raasar ankonde. Weekly of content. And 3 months ke ni content sayana endi, around 12 to 15 contents avutai. So 12 to 15 contents raasi, మంచి ఇమేజెస్ పెట్టారు మంచి వీడియోస్ పెట్టారు సోషల్ మీడియా పబ్లిష్ చేస్తున్నారు సో మీకు ఇక్కడ ఏమవుతుంది వాట్ యు ఆర్ గెటింగ్ యు ఆర్ పర్సనలీ గెటింగ్ బ్రాండింగ్ అండ్ యువర్ కంపెనీ ఇస్ గెటింగ్ లాట్స్ ఆఫ్ బ్రాండింగ్ త్రూ యువర్ పర్సనల్ బ్లాగర్ ఓకే సో దిస్ వే యూ కెన్ హెల్ప్ యువర్ యునో ఎంప్లాయర్ సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ యునో మెట్రిక్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ యునో ద అదర్ మెట్రిక్ ఈస్ One second. So once you develop blogging and develop it, then you can start earning money from fourth month onwards with help of, you know, AdSense, affiliate marketing and you know, classified ads. Okay. So you can start earning money this way. Okay, fine. ఓకే ఐ థింక్ చాలామందికి చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఫైన్ నౌ ఐ టెల్ యూ గైస్ అదర్ ఫ్యాక్ట్ ఇంకోటి చెప్తాను అయితే మీకు ఒక డౌట్ రావచ్చు సార్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది నాట్ ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ సార్ ఒక బీటుబీకి బీటుసీకి ఎట్లా చేస్తాను ఐల్ గైడ్ యూ నౌ ఐమ్ టేకింగ్ ఫ్లిప్కార్ట్ ఓకే And also, I'm taking, let's say, for example, what we call hosting. Okay. But ikkada meeru observe cheyalasina points entante మీరు ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్కి అప్లై చేయడానికి లేదు ఎందుకంటే యాడ్సెన్స్ అయినా ఏదైనా సరే మీ వెబ్సైట్కి 3 మేజర్ కండిషన్స్ ఉండాలి క్వాలిటీ యూజర్స్ క్వాలిటీ కంటెంట్ క్వాలిటీ పీపుల్ విచ్ మీన్స్ యూనో క్వాలిటీ ఇమేజెస్ క్వాలిటీ వీడియోస్ క్వాలిటీ ట్రాఫిక్ ఇవన్నీ ఉంటేనే వీలైనా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఓకే నౌ చూద్దాం ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో You know, Flipkart is one of the largest B2C platform. Now I want to do Flipkart Associates.
లేదా అంటే ఫ్లిప్కార్ట్ ఎఫ్డిఏ. ఓకే వన్ సెకండ్ గైస్, నేను చెప్తాను డీటెయిల్డ్ వేలు ఎలా చేయాలో కూడా. ఐ గైడ్ యూ మై రైట్ వే. Okay, I'm sorry guys. So this is the platform of affiliate marketing. I think before we start affiliate marketing on any B2C platform or B2B platform, అసలు ఎట్లా చేయాలనేది ఒకసారి మీకు డిఫరెంట్ టర్మ్స్ లో చెప్తాను. Okay, so affiliate affiliate marketing rejections. Okay, so మీరు ఎప్పుడైనా అప్లై చేసినప్పుడు, మీరు ఇప్పుడు కొత్తగా ఒక బ్లాగర్ ప్రిపేర్ చేసిన వెంటనే వెంటనే affiliate marketing కి కానీ ఎనీ అదర్ గూగుల్ యాడ్సెన్స్ అలాంటి వీటికి కానీ అప్లై చేయకూడదు. అప్లై చేస్తే మీ వెబ్సైట్ తాలూక రెప్యుటేషన్ తగ్గుతుంది. ఓకే రెప్యుటేషన్ ఎక్కడ తగ్గుతుంది, యూజర్స్ దగ్గర తగ్గదు. ఇట్లాంటి థర్డ్ పార్టీ నెట్వర్క్స్ ఏవైతే ఎఫిలియేట్ నెట్వర్క్స్ కానీ ఇవి ఉంటాయో అక్కడ తగ్గుతుంది. అయితే ఇక్కడ టూ పాయింట్స్ చెప్తాను మీకు. ఒక బీటుసి ప్లాట్ఫామ్లో ఎట్లా మనీ ఎర్న్ చేయాలి, బీటుబి ప్లాట్ఫామ్లో మనీ ఎట్లా ఎర్న్ చేయాలి, దాని కమిషన్ రేట్స్ ఎట్లా ఉంటాయి. అయితే ఇవి జాయిన్ అయ్యే ఒక దీని గురించి చెప్తా, తర్వాత రిజెక్షన్ రూల్స్ చెప్తాను. మేక్ మనీ బై బికమింగ్ ఫ్లిప్కార్ట్ ఎఫిలియేట్, డ్రైవ్ ట్రాఫిక్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ సైట్ ఆర్ మొబైల్ యాప్ టు ఫ్లిప్కార్ట్ అండ్ ఎర్న్ కమిషన్ ఆన్ ఎవ్రీ పర్చేస్. మీరు ఏదైతే ఎఫిలియేట్ లింక్ ఉంటుందో అది ఎవడైనా ఆ పర్టికులర్ లింక్ నుంచి ఏ టైప్ ఆఫ్ యూజర్ అయినా సరే పర్చేస్ చేయగలిగితే దెన్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ. మీరు అనుకోవచ్చు సార్ మా లింక్ ఎవరు క్లిక్ చేస్తారో అని. ఎప్పుడు అలా డిగ్రేడ్ చేసుకోకూడదు, ఎందుకంటే వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ రైట్. సో ఈరోజు ఎవరు రాకపోవచ్చు, బట్ లేటర్ వీ కెన్ గెట్ లాట్స్ ఆఫ్ యూజర్స్ రైట్. సో దిస్ వే యూ కెన్ ఇంప్రూవ్ బై ఫ్లేట్ మార్కెటింగ్ ఛానల్స్. నా సీ గైస్ దీస్ ఆర్ ద స్టెప్స్. ద ఫస్ట్ స్టెప్ వుడ్ బి ప్రమోట్ లింక్స్ ఆన్ యువర్ వెబ్సైట్ ఆర్ యాప్. యూ హ్యావ్ యునో మనకి వెబ్సైట్ కానీ మొబైల్ యాప్ కానీ ఉంటే దెన్ యూ క్యాన్ యునో యూ క్యాన్ ప్రమోట్ ద లింక్స్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ ఆన్ అవర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ టు ఫ్లిప్కార్ట్. అంటే మీరు ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తున్నారు, మీ వెబ్సైట్లో వాటి ప్రొడక్ట్స్ పెడుతున్నారు. అయితే వాటికి నాట్ ఓన్లీ వాడికి ఏమవుతుంది, ఈజ్ గెటింగ్ ఫ్రీ ట్రాఫిక్ ఫ్రమ్ వాల్యుబుల్ ఛానల్స్. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ ఉంది, 150 మెంబర్స్ ఫ్లిప్కార్ట్లో మనీ ఎర్న్ చేద్దామని డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లాగ్స్ ప్రిపేర్ చేశారు. సో వాట్ హీస్ గెటింగ్ ఓకే ఐమ్ ఆస్కింగ్ క్వశ్చన్ అండి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ టు ఫ్లిప్కార్ట్
if I start affiliate marketing, anybody in this group, please answer me. Digital marketing language lo maatrame maatladandi. Traffic increases, traffic leads conversions, customer reach increases, get more traffic, their sales will increase. Andaru ante correct gaane cheptunnaru gaani, but not up to the mark. Sell our product in Flipkart? No, it's wrong. No, my question is very clear. Flipkart lo affiliate గా జాయిన్ అవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, వాడికి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి అఫిలియేట్ మార్కెట్. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఓకే, మీరు చెప్పిన పాయింట్స్లో కొన్ని పాయింట్స్ కరెక్టే, బట్ డీటెయిల్డ్ వేలో చెప్తాను. నర్సింహుల్ టు మోర్ ప్రోడక్ట్ సేల్స్ బికాస్ సో మెనీ పర్సన్స్ కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఇఫ్ కెన్ గెట్ ఈవెన్ మోర్ ట్రాఫిక్ దాన్ ఇట్స్ యూజువల్ ట్రాఫిక్ సో దట్ దేర్ ఈస్ హై ప్రాఫిటబిలిటీ ప్రాబిలిటీ టు ఇంక్రీజ్ సేల్స్. ఓకే, మన మన వెబ్సైట్ ప్రమోట్ అవుతుంది. ఓకే ఫైన్, నేను చెప్తున్నా ఇప్పుడు. నేను ఒక అఫిలియేట్ మార్కెటర్ కావడం వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఐ కెన్ స్టార్ట్ గెటింగ్ క్వాలిటీ ట్రాఫిక్ టు మై వెబ్సైట్, దట్ ఈస్ వన్. క్వాలిటీ ట్రాఫిక్ అంటే క్వాలిటీ యూజర్స్. సెకండ్ వన్, ఐ ఏబుల్ టు ప్రమోట్ మై బ్లాగ్ ఇండివిజువల్లీ టు అదర్ ఇండివిజువల్ బిజినెస్ ఓనర్స్. అంటే నాట్ ఓన్లీ ఫ్లిప్ అఫిలియేట్ మార్కెటింగ్ అండి, నేను వేరే వాళ్ళ బిజినెస్ ఓనర్స్ కూడా నన్ను అప్రోచ్ అవుతారు. అర్థమైందా? సో అంటే మీకు ఒక వెబ్సైట్ ట్రాఫిక్ అనేది ఇంప్రూవ్ అయిన తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ ఓకే, అది కాకుండా యు కెన్ ప్లేస్ ద యాడ్స్ ఆఫ్ గూగుల్ యాడ్సెన్స్, యు కెన్ ప్లేస్ ద యాడ్స్ ఆఫ్ ఇండివిజువల్ బిజినెస్ ఓనర్స్, అండ్ యు కెన్ ప్లేస్ ద యాడ్స్ ఆఫ్ లింక్స్. యాడ్స్ అంటే మీకు చెప్పాను, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్? లింక్ అడ్వర్టైజ్మెంట్, టెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్, రైట్? ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. లింక్ యాడ్స్, ఇలా ఫైవ్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా. సో ఆ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ద మనీ. అయితే ఫ్లిప్కార్ట్కి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫ్లిప్కార్ట్కి ఫ్రీ ట్రాఫిక్ జనరేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం Flipkart is getting quality backlinks. ఎవ్వరు చెప్పలేదు ఈ పాయింట్. క్వాలిటీ బ్యాక్లింక్స్, క్వాలిటీ బ్యాక్లింక్స్ అంటే ఏంటి? ఒక 200 మెంబర్స్ 200 డిఫరెంట్ ఐపీస్ నుంచి ఫ్లిప్కార్ట్కి ట్రాఫిక్ డ్రైవ్ చేస్తున్నారు అంటే, హీఈస్ గెటింగ్ 200 క్వాలిటీ బ్యాక్లింక్స్, విచ్ మీన్స్ ఇట్ హెల్ప్స్ ఆన్ ఎస్ఈఓ ప్రమోషన్స్. అంటే అర్థమైందా? ఫ్లిప్కార్ట్ టాప్లో రావడానికి వచ్చే ఛాన్సే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఛానల్స్. డిడ్ యూ అండర్స్టాండ్ నౌ? హీ మే ఇంక్రీజ్ కీవర్డ్ ర్యాంకింగ్, హీ మే ఇంక్రీజ్ క్వాలిటీ బ్యాక్లింక్స్. అర్థమైందండి? ఇలా అన్ని విధాలుగా అన్ని కూడా యూస్ చేయొచ్చు. డిఫరెన్సెస్ అర్థమైనాయా లేవా? అర్థమైతే సే ఎస్, అర్థం కాకపోతే నో సార్ అని పెట్టండి. Okay, now cool. See guys,
promote your links on your website or app, drive traffic to the Flipkart, you earn the commissions, and when products are purchased. This is what the pattern of affiliate marketing. Now, so what are the tools you have to use? Okay, there are affiliate tools available on the web. అంటే ఎవరైతే ఎఫిలియేట్ ప్రోగ్రామ్ రన్ చేస్తారో దే ఓన్లీ బిల్డ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ టూల్స్. అంటే ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్కి మీరు లాగిన్ అవ్వగానే మీకంటూ ఒక డాష్ బోర్డ్ ఉంటుంది, ఎంత కమిషన్స్ వచ్చినాయి, ఏ టైప్ ఆఫ్ టూల్స్ గురించి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నింటి కోసం ఈరోజు డీటెయిల్డ్గా చెప్తారు. దెన్ ఎవరైతే ఆల్రెడీ బ్లాగర్ రన్ చేస్తున్నారో, ఎవరైనా ఐడియా ఉండుంటే ఫ్రమ్ లాస్ట్ 3 to 6 months, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ చాట్ గ్రూప్. Then I can guide you to earn the money. Okay. And again, one more question for me. How do I get the links to promote? How do I get the links to promote? What type of links, answer? Could you please tell me very clearly? Links means affiliate links you are talking about, or any other individual business links? Yes sir, affiliate links, we can promote the links through website or app. Yes, yes. So మనం ఎప్పుడైతే ఎఫిలియేట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవుతామో, జాయిన్ అయిన తర్వాత డీఫాల్ట్గా ఫ్లిప్కార్ట్ అనేవాడు మనకి బ్యానర్స్ ఆర్ లింక్స్ ఆర్ టెక్స్ట్ 3 formats ఉంటాయన్నమాట. మీకు చెప్తా, వన్స్ లాగిన్ అయితే అవన్నీ కనిపిస్తాయి. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఫ్లిప్కార్ట్ ఆటోమేటిక్గా బ్యానర్స్ ఇస్తుంది. బ్యానర్స్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ యునో ఇందాక చెప్పాను, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బ్యానర్ ఉంది కదా, ఇదొక బ్యానర్ టైప్ అనుకోండి, లేదంటే ఇక్కడ ఇక్కడ బ్యానర్ ఉందా, ఇదొక బ్యానర్ యాడ్. ఇలా ఫ్లిప్కార్ట్ డీఫాల్ట్గా బ్యానర్ ఇచ్చేస్తుంది అనమాట. చూడండి, మీకు చూపిస్తా ఆన్లైన్లో ఎఫిలియేట్ బ్యానర్స్. సీ గైస్, పాపులర్ ఎఫిలియేట్ ఇమేజ్ యాడ్ డైమెన్షన్స్, వన్ ఈస్ మీడియం రెక్టాంగిల్, చూడండి స్క్వేర్ బటన్, లార్జర్ రెక్టాంగిల్, లీడర్ బోర్డ్, హాఫ్ పేజ్, లార్జ్ మొబైల్ బ్యానర్ ఆన్ మొబైల్ డివైస్. చూడండి, ఇఫ్ యువర్ వెబ్సైట్ ఈస్ దిస్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీ వెబ్సైట్ అనుకుందాం, వెబ్సైట్లో హెడర్ పార్ట్లో స్మాల్ వన్, యూనో స్మాల్ రెక్టాంగిల్, లార్జ్ రెక్టాంగిల్, యునో లీడర్ బోర్డ్ స్క్వేర్ టైప్, అండ్ అదర్ వన్ ఈస్ హాఫ్ పేజ్, యునో దిస్ ఈస్ వాట్ హాఫ్ పేజ్, ఆర్ దిస్ ఈస్ వాట్ హాఫ్ పేజ్, అర్థమైందండి. సో దిస్ వే యు కెన్ ప్లేస్ ద యాడ్స్. సి దిస్ ఈస్ వాట్ వన్ టైప్ ఆఫ్ యాడ్ ఐ థింక్ సో. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ యాడ్, ఈ టైప్ ఆఫ్ యాడ్ ఏంటి, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ యాడ్, మీరు ఇక్కడ చూస్తున్న యాడ్ టైప్ ఏంటిది? నో మ్యాన్, దిస్ వన్ నా స్క్రీన్ అందరికి విజిబుల్ ఉంది కదా. సో చూడండి, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ యాడ్ గైస్, ఎనీబడి ప్లీజ్. పిఎల్ఏనా? వాట్ పిఎల్ఏ? ఇట్స్ నాట్ ఈకామర్స్ యాడ్ అండి. పిఎల్ఏ మీన్స్ ప్రోడక్ట్ లిస్టింగ్ యాడ్. బ్యానర్ యాడా? ఓకే, బ్యానర్ యాడ్, దట్స్ ఫైన్. Someone has told me Manvita from Guntur, square ad, that's awesome. This is what square ad. ఇప్పుడు వరకు అదే కదండి చెప్పాను, స్క్వేర్ యాడ్, రెక్టాంగిల్ యాడ్ ఇట్లా చెప్పుకుంటూ వచ్చాను కదా. నేను అదే అడిగాను, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ యాడ్ అండి. దిస్ ఈస్ కాల్డ్ స్క్వేర్ యాడ్ ఆన్ ద వెబ్సైట్స్. అర్థమైందా? అంటే ఈ యాడ్ అనేది ఏదర్ ఈ వెబ్సైట్ వాడు పెడితే ఇది ఓన్ యాడ్ అవుతుంది, లేదు అంటే డైరెక్ట్గా గూగుల్ యాడ్సెన్స్ నుంచి వస్తే ఇక్కడ మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ యాడ్, ఇందాక మీకు చూపించాను వై ఐఎమ్ సీయింగ్ దిస్ యాడ్ అని. సో ఇట్స్ ద యాడ్ వాజ్
published by Google AdSense. Did you understand, guys? I do understand that this is a display ad, but I'm asking you what is the type of this, you know, dimensions of the ad, square ad, right? Chondi ikkada. ఇవ్వండి ఇవి టైప్స్ ఆఫ్ యాడ్స్ అనమాట. మనం ఎవరైతే గూగుల్ యాడ్సెన్స్ కి అప్లై చేస్తామో, లేదు అంటే మనం వెబ్సైట్ డెవలప్ చేసినప్పుడు కానీ డిజైనర్కి కానీ డెవలపర్కి కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, బాస్ ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ ప్లానింగ్ టు రన్ యాడ్స్ ఆన్ ఆర్ వెబ్సైట్, సో హీ కెన్ డెవలప్ ద వెబ్సైట్ అకార్డింగ్లీ. అంటే ఈ స్పేసెస్ని యూజ్ చేస్తాడనమాట. సో లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ద వెబ్సైట్ కాల్ యునో ట్రావెల్ టు వైజాగ్ .com. సో ఈ ట్రావెల్ టు వైజాగ్ నాకు మీ ఏపీసీఎస్డిసి తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ జాబ్స్ అని ఇక్కడ పెట్టారు, రైట్? యా జాబ్స్ అని ఇక్కడ పెట్టారు, బట్ యా జాబ్స్ అని ఇక్కడ పెట్టారు కదా. ఎస్, ఇట్ ఈస్ మూవింగ్ టు ద అగైన్ హోమ్ పేజ్. ఓ మై గాడ్, యువర్ వెబ్సైట్ స్ట్రక్చర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండి. బాగాలేదు అసలు. యూ హ్యావ్ టు రీడెవలప్ ఇట్ విత్ హెల్ప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ గాయ్. ఓకే, సో వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ యునో జాబ్స్ బటన్, it is okay. Yeah, that's fine. It's came. Specific job. Okay, fine. So itla meeku ads anevi entante ekkada places aithe unnayo akkada manu ad placements ki manu value ivvalanamata. Value isthe adi idu evaru istaru ee value anedi ad placement value. Developer only gives it gives this ad placement value. Okay, now hope you guys understand about this, you know, FTA image ad dimensions. Meek inka default ga chupinchali ante chupistha chudandi with examples. It's not there. Yeah, I am opening on the images part. See guys, ikkada meer chudagalaithe chusara ide oka website anukundam, rectangular banner, ladder board, square, small rectangle, again ద హాఫ్ పేజ్. హాఫ్ పేజ్ అనేది ఇందులో లేదు, బట్ బేసికల్లీ యాడ్ ప్లేస్మెంట్ అనేది ఇవ్వండి. ఇక్కడ హాఫ్ పేజ్ యాడ్ అనమాట. సో దిస్ వే యూ కెన్ అట్రాక్ట్ ద ఆడియన్స్ విత్ యువర్ యాడ్స్. ఆల్సో యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ద మనీ ఫ్రమ్ దిస్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఛానల్స్. ఓకే గైస్, దిస్ ఈస్ వాట్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ యాడ్ బ్యానర్స్. సో నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. But before I discuss about this, I would like to know meek entha varaku ardhamaindi, meek doubts emaina unte please raise a question. Any doubt, no problem, you can ask me, I can answer. Any doubts, please ask me guys, because I'm going to close this affiliate marketing session by tomorrow. That's what, endigante inga konni concepts undukunnai avu kuda cheppal kada. So meek doubts undi ippade adagandi.
No doubts. Shall I continue? Okay. Now I am asking the question, guys. What is the word count length on the blog section? Ante oka content rayali ante. So oka manchi traffic ki drive cheyali ante. How to find out the word count length on the website blog? Anybody? వర్డ్ కౌంట్ లెంత్ అంటే ఒక వెబ్సైట్లో అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటెంట్ రాస్తున్నాను ఓకే సో హెల్త్ బెనిఫిట్స్ టు ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ సిస్టమ్ అని చెప్పేసి ఒక కంటెంట్ రాద్దాం అనుకుంటాను ఎందుకంటే ఐ వాంట్ టు ఎంగేజ్ ద యూజర్స్ హూ ఆర్ ల్యాక్ ఆఫ్ యునో హూ ఆర్ ల్యాక్ ఆఫ్ విత్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్మెంట్ రైట్ సో టెల్ మీ anybody 1300 to 1500 approx 2500 2000 words still anybody approx 1500 inka minimum 1000 maximum 3000 inka okay 1700 approx 1000 18 characters oh my god guntur okay 300 no okay I tell you that's fine so nen ikkada oka clarity istuna endukante meer seo cheyalanna em cheyali anna even me apsscdc lo oka blog publish cheyali anna you have to create the blog with minimum 750 words or you know 500 words maximum 3000 words endukku ante search engines giving lot of importance to lengthy paste contents then lengthy ga undali contents anevi endukante step by step process lo user ni engage chestu minimum paragraphs petti headlines petti images videos petti ante if you come up with a content with a detailed way with minimum 1000 maximum 3000 words then what happen you get lot of traffic to your website and also you can get a chance to advertise the content to the business owners the same athoyinda ante enti meer content rasinappudu detailed way lo rayali headlines use cheyali h1 to h6 bullet points images paragraphs and you can put the images videos ante ee content anedi ippudu let's say for example andi nen travel to Vizag lo content rasanu meeku chupistha chudandi see guys this is my website 10 amazing benefits of walking you didn't know okay leda powerful juice so powerful juice that can boost your immune system సో ఇప్పుడు ఈ కంటెంట్స్ కనుక చూస్తే మేము మినిమం ఏంటంటే మినిమంలో మినిమం 750 వర్డ్స్ నుంచి స్టార్ట్ చేస్తాం ఓకే ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ వీఆర్ ఎ న్యూ వెబ్సైట్ సో వీ వాంట్ టు గో విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మల్టిపుల్ కంటెంట్స్ 500 వర్డ్స్ ఉంటాయి 750 వర్డ్స్ ఉంటాయి బట్ బిలో 500 వర్డ్స్ అయితే ఏ కంటెంట్ కూడా ఉండదు ఎందుకంటే సర్చ్ ఇంజిన్స్ డజంట్ గివ్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు లో వర్డ్ లెంగ్దీ కంటెంట్ ఓకేనా లో వర్డ్ కంటెంట్కి అంత ఛాన్సెస్ ఇవ్వ అనమాట సో దట్స్ వై యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు కమ్ అప్ విత్ ద కంటెంట్ మొన్న మీకు ఆల్రెడీ కంటెంట్ మార్కెటింగ్ కోసం చెప్పాను రైట్
సో ఇఫ్ యూ టేక్ దిస్ కంటెంట్ అండి, టాప్ 10 హిడెన్ ప్లేసెస్ ఇన్ వైజాగ్ అనే కంటెంట్ కి వి హావ్ ఇన్సర్టెడ్ ఆల్మోస్ట్ 2500 వర్డ్స్ కంటెంట్. ఎందుకు అంటే వీఆర్ ట్రైంగ్ టు ఎంగేజ్ ద యూజర్స్. మేము ఇప్పటి కోసం రాయలేదు ఈ కంటెంట్, నెక్స్ట్ 6 మంత్స్ లో ట్రావెల్ అండ్ టూరిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది కానీ కాబట్టి మేము ఇప్పటి నుంచి ట్రాఫిక్ ని బూస్టప్ చేయగలిగితే దెన్ బిజినెస్ ఓనర్స్ కెన్ అప్రోచ్ అస్, దెన్ వీ కెన్ స్టార్ట్ పుట్టింగ్ దేర్ వెబ్సైట్ లింక్స్, బ్యానర్స్ అండ్ ఎవ్రీథింగ్. అర్థమైందా? సో దిస్ వే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద కంటెంట్ ఫర్ ద అఫిలియేట్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. డిడ్ యూ క్లియర్ గైస్? ఈ 18 క్యారెక్టర్స్ 300 తప్పండి. 18 క్యారెక్టర్స్ అంటే అసలు టైటిల్కి వాడతాం. డిడ్ యూ అండర్స్టాండ్ గైస్? Okay, so now I'm talking about affiliate tools. So this is what, guys, you know, this is called affiliate tool, an extensive range of tool available ranging from simple banners and widgets to APIs. And ee particular APIs kuda mi direct website lo pettochu, banners pettochu, lante widgets codes untai, codes ni kuda direct ga mi website backend lo pedithe default ga ads anedi kanipistha untai. And see guys, I'm not talking about Google AdSense, I'm talking about only affiliate marketing. So what is the difference between affiliate marketing and Google AdSense? Anybody everyone cheppochu, what is the difference between Google AdSense and affiliate marketing? Google Ads. See guys, I'm not talking about Google Ads, I'm talking about Google AdSense. Google Ads is a paid ads where affiliate is to promote a product. No, affiliate is without the help of website. No, okay. Anybody in this group, what is the differences of affiliate marketing and Google AdSense? Anyway, nene cheptanu affiliate ante entante meeru vere third party websites la kelkindi babu, I'm planning to advertise your products on my website ani cheptanu anamata. So that is called affiliate. Google AdSense ante enti? నేను గూగుల్ యాడ్సెన్స్ కి నేను అప్లై చేస్తే డిఫాల్ట్ ఏ టైప్ ఆఫ్ యాడ్స్ అయినా సరే ఆటోమేటిక్ గా గూగుల్ పుష్ చేస్తుంది. బట్ మనకు నచ్చిన యాడ్స్ రమ్మంటే రావు. మనకు నచ్చిన యాడ్స్ ఏ రావాలి అంటే యూ హ్యావ్ టు సెల్ యువర్ కంటెంట్, యూ హ్యావ్ టు గివ్ ద పర్మిషన్ టు ద బిజినెస్ ఓనర్ సేయింగ్ దట్ కాంటాక్ట్ అస్ ఆర్ అడ్వర్టైజ్ విత్ అస్ ఆప్షన్. యాడ్సెన్స్ అంటే గూగుల్ అవుట్ ప్లేస్ చేస్తాడు మీ వెబ్సైట్, దట్స్ కాల్డ్ యాడ్సెన్స్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీరు పర్టికులర్గా ఎవరి ప్రోడక్ట్స్ అయితే ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ అఫిలియేట్ వెబ్సైట్, ఐ మీన్ మీ వెబ్సైట్లో ప్రమోట్ చేస్తాం. ఇండివిజువల్ యాడ్స్ అంటే ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ బిజినెస్, ఐ మీన్ మీ ఫ్రెండ్ బిజినెస్ ఉంది, వాడికి ఒక యూనో ఒక డ్యాన్స్ అకాడమీ ఉంది, ఆ డ్యాన్స్ అకాడమీని నా ఫ్రెండ్ కాబట్టి నేను డైరెక్ట్గా ఏం చేస్తా, నేను ఒక బ్యానర్ ప్రిపేర్ చేసి నా వెబ్సైట్లో పెట్టేస్తాను. దట్స్ ఫాల్డ్ ఇండివిజువల్ మార్కెటింగ్.
అర్థమైంది ఇప్పుడైనా? యు గైస్ క్లియర్ ఆర్ నాట్? సో టెల్ మీ, సో విచ్ అడ్వర్టైజ్మెంట్ ఈస్ గుడ్ మనీ ఎర్న్ చేయడానికి? విచ్ ప్లాట్ఫామ్ ఈస్ గుడ్? Which platform is good to earn the money andy? Okay. Affiliate marketing. Okay. People started reacting. Affiliate marketing and chepparu, okay. And in affiliate, we get paid by purchase of goods from visitor of our blog. In AdSense, we get paid by CPC, okay. Affiliate marketing. And one, in affiliate marketing, we can earn more money with product sale only. And Google AdSense displaying advertising platform where you earn the money by showing ads to you on your website. Affiliate marketing, okay. Now I tell you, any platforms kuda manchivenandi. దేనికి కూడా మనం డిఫరెన్స్ చేయాల్సిన పని లేదు. ఎఫిలియేట్ మార్కెటింగ్లో యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ. ఒక ప్రోడక్ట్ సేల్ అయితే మీకు 10% కమిషన్ వస్తుంది. 10% కమిషన్ అంటే ఎంత? అప్పుడు ఐఫోన్ ఒకటి సేల్ అయింది మీ వెబ్సైట్ నుంచి 30,000 రూపీస్లో 10% అంటే ఎంత? 3,000ఆ? సో డైరెక్ట్గా యూఆర్ ఎర్నింగ్ 3,000 రూపీస్ బై క్లికింగ్ బై సెల్లింగ్ ఓన్లీ వన్ ఫోన్, రైట్? సో గూగుల్ యాడ్సెన్స్లో ఏంటి? యాడ్స్ ప్లేస్ అవుతాయి, క్లిక్ చేస్తారో చేరో తెలియదు. క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ మళ్ళీ పర్చేస్ చేయాలి. ఛాన్సెస్ లిమిటేషన్స్ సార్ లెస్, బట్ ఇఫ్ యూ గెట్ మోర్ పాపులర్ దెన్ యాడ్సెన్స్ వుడ్ బి గుడ్. అయితే ఇంకొక ఆప్షన్, నా వెబ్సైట్లో డ్యాన్స్ అకాడమీ పిక్ డైరెక్ట్ పెట్టేసి వాడి వెబ్సైట్ కాంటాక్ట్ నెంబర్ పెట్టేసాను అనుకో, అప్పుడేమవుతుంది? దానికి తగ్గట్టు లీడ్స్ దానికి వస్తాయి. అర్థమైందా? సో ఇన్ డిజిటల్ మార్కెటింగ్ నో వీ కెనాట్ కంపేర్ ద ఛానల్స్. ఎందుకంటే most of the all channels are same and most of the all channels would be good to earn the money online. Did you understand, guys? Okay, now again I'm back to affiliate program. రిపోర్ట్స్ చూసారా? దిస్ ఈస్ వాట్ ద డాష్బోర్డ్ అమ్మా. డాష్బోర్డ్లో ఇట్లా మీకు కనిపిస్తూ ఉంటాయి. అవర్ రియల్ టైమ్ రిపోర్ట్స్ ప్రొవైడ్స్ ఎక్స్టెన్సివ్ డేటా అబౌట్ ద యాక్టివిటీ ఆఫ్ యువర్ లింక్స్, కన్వర్షన్స్, పర్ఫార్మెన్స్ అక్రాస్ ఆల్ ద క్యాటగిరీస్ దట్ ఎంపవర్ యూ టు ఆప్టిమైజ్ యువర్ క్యాంపెయిన్. అంటే మన క్యాంపెయిన్ ఎట్లా పర్ఫామ్ అవుతుంది, మనం ఎంత మనీ ఎర్న్ చేస్తాం, మన ఆ పర్టికులర్ లింక్కి మన వెబ్సైట్ ద్వారా ఎంత ట్రాఫిక్ వచ్చింది, ఓకేనా? అండ్ ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, మనం ఎంత కమిషన్ ఎర్న్ చేస్తాం, ఏ ఛానల్ ద్వారా వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, అండ్ ఏ టైప్ ఆఫ్ కస్టమర్ వాడు. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్? యునో ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ ఇన్ గూగుల్ అనలిటిక్స్ వాట్ ఈస్ ద అక్విజిషన్ ఛానల్స్. టైప్స్ ఆఫ్ కస్టమర్స్ చెప్పండి. టైప్స్ ఆఫ్ యూజర్స్ ఆర్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్. Okay, anybody in this group, types of users to our website? Chinna clue is the direct user. Okay, I think andaru marchipoyaru, no problem. So direct user, organic user, social user, email user, referral user, adhoyna?
So these are the different type of traffics to your yes organic user yes. So these are the types of users. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ట్రాఫిక్ వస్తుంది నీకు ఆ రిపోర్ట్స్ అన్ని చూపిస్తాడట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే కమిషన్స్ ఎట్లా ఉంటాయి చూపిస్తాను. అంటే కమిషన్స్ అనేవి ఎట్లా ఉంటాయి బేసిక్గా ఏ టైప్ ఆఫ్ కేటగిరీ ప్రోడక్ట్స్కి ఎంత కమిషన్ ఉంటుంది. ఓకే టెస్టిమోనియల్స్ చూద్దాం. సో టెస్టిమోనియల్స్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ వన్ మై స్మార్ట్ ప్రైస్ అని చెప్పేసి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో వాళ్ళు రివ్యూస్ రాశారు. Flipkart has been one of the highest affiliate revenue generating e-retail store for us since long. My smart price anedi only coupons and this affiliate marketing and AdSense mede work avutundandi. Meer chese pananta enti ante vere vere business ni vere vere product ni my smart price ane brand pettese ammestunnaru. Okay, now ఇలా సో దేర్ ఆర్ కూపన్ దునియా అనేది వన్ ఆఫ్ ద కూపన్ బేస్డ్ వెబ్సైట్. ఓకే నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కమిషన్స్ ఎట్లా ఉంటాయి చెప్తాను. కమిషన్స్ చూడండి గైస్, రిఫరల్ పే అవుట్స్ ఫర్ ఆర్డర్స్ ఇన్ May 20 అంటే ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తాడు అది వీడు. కేటగిరీ డెస్క్టాప్ ఆర్ మొబైల్ వెబ్సైట్ మొబైల్ యాప్స్ చూద్దాం. గ్రోసరీ ఫ్లిప్కార్ట్ సూపర్ మార్ట్. ఓకే లివిన్ ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ అంటే ఈ టైప్ ఆఫ్ కస్టమర్స్కి అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ లొకేషన్స్లో ఎవరైతే మీ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారో న్యూ కస్టమర్కి 11% వస్తుంది, ఎగ్జిస్టింగ్ వాడికి 3% అంటే కమిషన్ అనమాట. ఇలా టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఇవ్వండి. బుక్స్ అమ్మే వాళ్ళకి 0% అంట, స్పోర్ట్స్ లేదు, హోమ్ అండ్ ఫర్నిచర్ 0, అర్థమైందా. సో ఇలా ఏంటంటే మెయిన్గా మీరు ఇక్కడ చూడాల్సినంత ఏంటంటే ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ కేటగిరీస్లో ఏ ప్రోడక్ట్స్ అమ్మినా సరే యూ గెట్ 4% ఆన్ ద సేల్, 4% కమిషన్ వస్తుంది, అర్థమైందా. లార్జ్ అప్లయన్సెస్, ఎవరైనా టీవీ కొన్నారనుకోండి ఎంఐ టీవీ, మీ బ్లాగ్ ద్వారా లేకపోతే మీ వెబ్సైట్ ద్వారా లేకపోతే మీ అఫిలియేట్ లింక్ ద్వారా ఎక్కడైనా ప్రమోట్ చేసినప్పుడు ఎవరైనా ఆ పర్టికులర్ లింక్ ద్వారా ఏమైనా కొన్నారనుకోండి యూ గెట్ ఫ్లాట్ 1500 rupees వస్తుంది అనమాట కమిషన్, అర్థమైందా. సో ఇలా ఏసీలు అమ్మితే 3000, అర్థమైందా. సో ఇట్లా మీరు మొబైల్స్ ఫ్లాట్ 75 rupees వస్తారు. అట్లాగే సి మొబైల్స్ అంటే టైప్ సి అంటే ఐఫోన్ అవి అమ్మారనుకోండి ఇవ్వండి ఫ్లాట్ 1000%. సో దిస్ ఈజ్ వాట్ ద యునో వాట్ వీ కాల్ పే అవుట్స్, అంటే మనం ఎఫ్డిఐ ద్వారా సంపాదించుకునే పే అవుట్స్ అనమాట. న్యూ కస్టమర్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఫస్ట్ ఆర్డర్ ఆర్ ట్రాన్సాక్షన్ డన్ బై కస్టమర్ అని చెప్తారు. అంటే ఏంటంటే ఎవరైతే మీ అఫిలియేట్ లింక్ ద్వారా ఫస్ట్ ఆర్డర్ ఎవడైతే ప్లేస్ చేస్తాడో వాళ్ళకు వచ్చే కమిషన్ ఇస్తుంది. తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చి కొనుక్కుంటాడు కదా అదే లింక్ నుంచి. సో అది ఏంటండి. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్, అర్థమైందా డీటెయిల్డ్ వేలో. సో నేను మీకు రేపు ప్రాక్టికల్గా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఫ్లిప్కార్ట్లోను నెక్స్ట్ హోస్టింగ్ లాంటి ప్లాట్ఫామ్స్లో లాగిన్ అయ్యి అసలు ఎట్లా వర్క్ అవుతుంది, మీకు డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, ఏపీఐస్ ఎలా వర్క్ అవుతాయి, ఎఫ్ఏక్యూస్ ఏంటి, ఆ టూల్స్ ఎలా ఉంటాయి, ప్రతిదీ కూడా నేను రేపు మీకు డీటెయిల్డ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ థింక్ హోప్ యూ అండర్స్టాండ్ ద టుడే సెషన్ గైస్, అర్థమైందా. ఈరోజు సెషన్ అంతా క్లియరా, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అమ్మా, ఐ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. ఎనీబడి ఇన్ దిస్ గ్రూప్ కుడ్ యూ ప్లీజ్ రెస్పాండ్ గైస్. Any doubts? Any doubts? Okay, fine. I think almost half of the members left the session. Fine, no issues. So thank you so much, Randy. So we'll discuss about
యూనో ఎఫిలియేట్ డీటెయిల్డ్ విత్ టుమారో, రేపటితో ఎఫిలియేట్ మార్కెటింగ్ క్లోజ్ చేస్తాం. ఓకేనా? సో విల్ డిస్కస్ అబౌట్ ద అదర్ టాపిక ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో. అండ్ మీన్ వైల్ బై టుమారో ఐఎమ్ షేరింగ్ ద డీటెయిల్డ్ యూనో కేటీ, యూనో విచ్ మీన్స్ పిపిటి సేవతో అన్ని షేర్ చేస్తాం మీకు. What is good for starting affiliate marketing, Amazon or Flipkart? Both are good. Enaina padle, but go for Amazon. Amazon is giving lot of, you know, commissions. Okay guys, thank you so much, and thanks for your time. Thanks a lot. Manoj Atwainandi, so go for Amazon andi. And meanwhile, by the way, andariki cheptunna, please come up with you know, please come up with what we call logs by tomorrow. This is what the assignment for all of you. So endukante mem landani cheyamanta, it would help you. Chustara ipudu rape response etla untado chustha andar daggara nunchi. Okay, anyway, I'm leaving the session. Thank you so much. Thanks a lot. Bye bye. Take care.